ఫలానా చోటుకి వెళ్ళి ఓ పని చేసుకురమ్మన్నాం, కరెంటు బిల్లు కట్టి రమ్మన్నాం. వెళ్ళేటప్పుడు క్షేమం ప్రధానమని ఎందుకనాలంటే బిల్లు కట్టాలి బిల్లు కట్టాలి బిల్లు కట్టాలంటూ సైకిల్ మీద బండి మీద వెళ్ళి కూడా ఆ కాగితం చూసుకుంటూ కూర్చుంటే పక్కదారి పడతాడు, యాక్సిడెంట్ అవుతుంది, ప్రమాదం అవుతుంది. అందుకని నువ్వు ఒక పనికి వెళ్ళేటప్పుడు ముందు క్షేమం మీద దృష్టి పెట్టు. నీ బండి నడిపే విధానం బాగుండాలి, నువ్వు క్షేమంగా ఉండాలి. ఎవరిని నువ్వు గుద్దేయద్దు, ఎవరు నిన్ను గుద్దేసినా చూసుకోవాలి. వచ్చేటప్పుడు కూడా క్షేమం ప్రధానమే, కానీ క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తే ఉపయోగం ఏమిటి? పని అవనప్పుడు లాభం ప్రధానం. అక్కడ లాభం అంటే డబ్బులు రావడం కాదు, పని చేసుకురావడం ప్రధానం. ఎందుకు వెళ్ళాం బయటికి? ఏదో పని మీదే కదా. వెళ్ళేటప్పుడు క్షేమం మీద దృష్టి పెట్టు, వచ్చేటప్పుడు పని అయిందా లేదా. మరి అవనప్పుడు ఎందుకండి వెళ్ళడం రావడం? ఇంటికి అంత దూరం వెళ్ళొచ్చి 10 కిలోమీటర్లు నేను వెళ్ళాను వచ్చాను, ఏం పని అవ్వలేదంటే ఇంకెందుకు ఎలాగోలా అయ్యే ప్రయత్నం చేయాలి. హనుమంతుణ్ణి రాముడు ఉంగరం ఇచ్చి పంపించింది, సీతాదేవి అన్వేషణ ఖచ్చితంగా చేస్తాడు, ఆవిడ చేతిలో ఈ ఉంగరం పెడతాడు, నాకు శుభవార్త చెబుతాడనే నమ్మకంతోనే చెప్పాడు. తప్పితే ఎవరో ఒకరిని పంపిద్దాం ఏదో ఒకటి చేద్దామంటే ఎంతమందికి ఎన్ని ఉంగరాలు ఇస్తారు? సుగ్రీవుడు 10 కోట్ల మందిని పంపించాడు, 10 కోట్ల ఉంగరాలు రాముడి దగ్గర ఎక్కడున్నా ఇవ్వడానికి? ఏమైనా జెరాక్స్ కాపీ తీసిస్తారా అన్ని ఉంగరాలని, లేదా డూప్లికేట్ ఉంగరాలు తయారు చేస్తారా? ఇంతమంది ఉంటే హనుమంతుడికే ఎందుకు ఉంగరం ఇచ్చాడండి ఆయన? ఆశ్చర్యం కదా. పోనీ హనుమంతుడు ఏమైనా పూర్వం పరిచయం ఉన్న మనిషి? ఆ కిష్కింద కాండలో ఆ ఋషిమోఖ పర్వతం దగ్గరికి ప్రవేశించే వరకు హనుమంతుడు ఎవరో ఆయనకి తెలియదు, రాముడు ఎవరో హనుమంతుడికి తెలియదు. ఒక్కొక్క మనిషి చదువుకున్న విధానం, పనిచేస్తున్న విధానం, నడుస్తున్న విధానం, ప్రవర్తిస్తున్న విధానం చూస్తే పెద్దవాళ్ళకి ఆ నమ్మకం కలుగుతుంది. రాముడికి ఆ నమ్మకం కలిగింది ఆ 10-15 రోజుల్లో. ఆ 10-15 రోజులు అనక్కర్లేదు, మీకు 3-4 నెలలు గడిచింది. అక్కడ కిష్కింధకాండ మొత్తం రామాయణంలో 8 నెలల కథ, దానికి లెక్క ఉంది. రామాయణం ఏ కథ ఏ కాండ ఎన్ని రోజులు జరిగింది, బాలకాండ మొత్తం 12 సంవత్సరాలు జరిగింది, అయోధ్యకాండ మొత్తం 13 సంవత్సరాల 10 రోజులు జరిగింది, రోజులు సహా లెక్క ఉంది. ఆ కథ నడిచిన సంవత్సరం కాదు, అక్కడ క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని కాదు, కథాకాలం. అయోధ్యకాండ మొత్తం 13 సంవత్సరాల 10 రోజులు జరిగింది, అరణ్యకాండ మొత్తం 14 సంవత్సరాలకు తక్కువగా 13.5 సంవత్సరాలు జరిగింది, కిష్కింధకాండ మొత్తం 8 నెలలు జరిగింది. ఆశ్చర్యం మనం చెప్పుకుంటున్న సుందరకాండ మొత్తం 3 పూటల కథ, రోజున్నర 36 గంటల కథ ఇది. 36 గంటల కథ ఇది. అందుకని 3 రోజులు పెట్టుకున్నాం, 3 పూటల కింద లెక్క, 3 12 36 లేదా 72 ఉండాలి. 3 పూటల కథ. హనుమంతుడు ఈవేళ పొద్దున్న సముద్రం దాటాడు, సాయంత్రం అయ్యేసరికి అక్కడికి చేరుకున్నాడు, రాత్రంతా వెన్నెట్లో సీతను వెతికే ప్రయత్నం చేశాడు, తెల్లారాక 5 గంటల వేళ 6 గంటల వేళ పోనీ 7 గంటల వేళ ఆవిడ చూశాడు, ఆవిడతో మాట్లాడాడు, తర్వాత అశోకవనం ధ్వంసం చేశాడు, 10 గంటలకి రాజ్యసభలో ప్రవేశపెట్టారు, అక్కడ చెప్పవలసిన మాటలన్నీ రావణాసురుడికి నిర్భయంగా చెప్పాడు, వెంటనే ఈయన తోక అంటించారు, మధ్యాహ్నానికి లంకాదహనం చేశాడు, 1 గంటకు మళ్ళీ దక్షిణ సముద్ర తీరానికి వచ్చేశాడు. అయిపోయింది సుందరకాండ కథ, కేవలం 36 గంటలు. రామాయణం మొత్తం మీద అతి తక్కువ కాలం. మళ్ళీ యుద్ధకాండ వచ్చేసరికి అది సరిగ్గా 1 వారం రోజుల కథ. రామాయణ రామరావణ యుద్ధం 1 వారం రోజులు జరిగింది, భారత యుద్ధం 18 రోజులు జరిగింది, కానీ రామరావణ యుద్ధం కేవలం 1 వారం రోజులు జరిగింది. ఇలా మొత్తం లెక్కలు గట్టి తేల్చారు కథ ఎంత కాలంలో నడిచింది. దాన్ని అందులో చూస్తే యుద్ధకాండ తక్కువ 1 వారం రోజులు, మరి సుందరకాండ మరీ తక్కువ, రోజున్నర. కథ దృష్ట్యా చూస్తే రోజున్నర. మరి రామాయణం మొత్తంలో ప్రధానమైంది ఏదంటే సుందరకాండ. ఇప్పటికీ రామాయణం మొత్తం చదవలేని వాడు సుందరకాండ చదివితే ఫోన్లే అప్పటికి రామాయణం చదివినట్టే అనుకుంటారు. అసలు మామూలుగా మొత్తం చదివేవాడు కూడా ముందు సుందరకాండతో మొదలుపెట్టి రామాయణం చదువుతారు, అంత ప్రాధాన్యం వచ్చింది. పైగా రామాయణంలో రాముడు, సీత, హనుమంతుడు, విభీషణుడు, లక్ష్మణుడు ఇటువంటి పాత్రలన్నీ అనేక రకాల పని మంచి పాత్రలు అనుకున్నవి కూడా చాలా ఉన్నా, రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం, రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం అన్నారు. ఇన్ని మంచి పాత్రలు ఉంటే, సీతారాముడు లాంటి గొప్ప పాత్రలు ఉంటే, హనుమంతుడు పూజించినటువంటి పాత్రలు ఉంటే, హనుమంతుడిని రామాయణ మహామాలా రత్నం అనడం ఏమిటండి? రామాయణం ఒక మహామాల అంటే మెళ్ళో వేసుకునే ఒక రత్నమాల అనుకోండి, అందులో ఒక ముత్యాల మాల అనుకోండి, అందులో రత్నం అంటే ఈ పథకం, ఈ పెండెంట్ అంటారు ఇప్పుడు భాషలో, పెండెంట్ పెండెంట్ అంటారు అంటే పథకం సరిగ్గా ఇక్కడ ఉంటుంది, ఈ పథకం ఎప్పుడు ఇక్కడికి రావాలి, హృదయం దగ్గరికి రావాలి. హృదయం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. హృదయం ఎక్కడ ఉన్నది? రాసిన వాడికి తెలియదు, వినేవాడికి తెలియదు ఎక్కడుంది. హృదయం అక్కడ ఉండదు, అక్కడ ఉండదు అని ఛాతి అంటారు. హృదయం అనేది ఇక్కడ ఉంటుంది ఖచ్చితంగా.
హృదయానికి లెక్క ఏమిటంటే ఈ కంఠం కింద భాగంలో ముచ్చిలుకుంట అనే ఓ ప్రదేశం ఉంటుంది సంస్కృతంలో, దాన్ని నిష్ఠి అంటారు. ఖచ్చితంగా నిష్ఠి అంటారు. కంఠం కింద గుంటలా ఉంటుంది, ముచ్చిలి గుంట అంటారు దాన్ని. ఇక్కడ బొటనవేలు పెట్టి సరిగ్గా ఈ జానడు సరిగ్గా లెక్క చూడాలి. మళ్ళీ బొడ్లో చిటికిన వేలు పెట్టి పైకి జానడు లెక్క చూడాలి. ఇక్కడ చూడకండి, ఇంటికి వెళ్ళాక చూడండి. వారెవరో పక్కవారి బొడ్లో వేలెడుతున్నారు, అది మరీ ప్రమాదం. సరిగ్గా ఇక్కడ ముచ్చిలుకుంట దగ్గర ఇక్కడ బొటన వేలు పెట్టి ఇక్కడికి జానడు, కింద బొడ్లో వేలు పెట్టి పైకి జానడు చూస్తే ఈ రెండు జానలు ఎక్కడ కలిశాయో దాన్ని హృదయస్థానం అంటారు. మనం మెళ్ళలో వేసుకునే రుద్రాక్షమాలైనా తులసిపోసలైనా ఇంచుమించుగా మంగళసూత్రమైనా అక్కడికి వస్తుంది సరిగ్గా. ఎందుకు అక్కడికి ఎందుకు వస్తుంది? అక్కడే పతకం ఎందుకు అంటే అది సరిగ్గా హృదయస్థానం. అక్కడ ఆ హృదయంలోనే పరమాత్మ ఉంటాడు ఖచ్చితంగా. పద్మకోశ ప్రతీకాశుకం హృదయం చాప్యధోముఖం అధో నిష్ఠ్యా వితస్థ్యాంతే నాభ్యాం ఉపరితిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వశ్చాయతనం వహతు సంతతకుం శిలాభిస్తు లంబత్యాకోశ సన్నిభం తస్యాంతే సుశిరకుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిః విశ్వార్చిర్ విశ్వతోముఖః సోగ్రభుగ్ విభజన్ తిష్టన్నాకారమజరః కవిః తిర్యగూర్ధ్వం అధశ్యాయీ రశ్మయస్తస్య సంతత సంతాపయతి స్వం దేహం ఆపాదతలమస్తకః తే వన్నిశిఖ అనీయోర్ధ్వా వ్యవస్థితః నీలతో యదమధ్యస్తాద్ విద్యుల్లేఖేవ భాస్వర నీవారశోకవత్ తన్వీ పీతాభాస్వత్యనూపమా తస్యాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివ సహరిః సేంద్రః సోక్షరః పరమస్వరాటు. మనం గుళ్ళోకి వెడితే ఊళ్ళకే మంత్రపుష్పం వారు చదువుతారు, మనం ప్రసాదం తీసుకుని వచ్చేస్తాం. కానీ మంత్రపుష్పం ఇది. ఆ మంత్రపుష్పంలో ఉన్న అర్థం ఏమిటంటే నీ హృదయం కిందికి వేలాడుతున్న తామర పువ్వులా ఉందయ్యా, దానికి ఒక మధ్యస్థానం ఉందయ్యా. తస్యాంతే సుషిరగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. ఆ హృదయస్థానంలో సుషిరగుం సూక్ష్మం చాలా సూక్ష్మమైనటువంటి ఒక రంధ్రం ఉందయ్యా. అక్కడ ఒక తేజస్సు నిరంతరం ప్రకాశిస్తూ ఉంటుందయ్యా. అదే స్వం ఆపాదతల మస్తక సంతాపయతి స్వం దేహం ఆపాదతల మస్తక. శరీరంలో ఉండే 72,000 నాడులకి అవసరమైనటువంటి తేజస్సుని చైతన్యాన్ని అందించేటువంటి పదార్థం అదేనయ్యా. స బ్రహ్మ సశి వత్సహరిశ్చేంద్రక. అదే బ్రహ్మ, అదే విష్ణువు, అదే శివుడు, అదే రుద్రుడు, అదే ఇంద్రుడు, అదే ఈ సమస్త ప్రపంచం. దాన్ని నువ్వు పట్టుకోగలిగితే మొత్తం విశ్వమంతా నీ చేతుల్లో ఉన్నట్టే. విశ్వం విష్ణుహు అని కేవలం మంత్రపుష్పంలో చెబుతున్నారు. మనం గుళ్ళో కడుతున్నాం, దండం పెట్టుకుని వచ్చేస్తున్నాం, వాళ్ళు ఏదో చదువుతున్నారు, మనకు అర్థం కావట్లా, మన కోరికలు తీరయ్యాని ఆలోచించుకుంటున్నాం తప్పితే ఈ విషయం ఆలోచించట్లా. అందుకే నిన్న చెప్పాను, నేను 3 ప్రదక్షిణాలు చేశాక లోపలికి వెళ్ళాక ఆత్మ ప్రదక్షిణం చేయమని చెబుతారు పూజారి గారు. ఎందుకు అంటే 3 ప్రదక్షిణాల్లో ముందు తమో గుణం, రజోగుణం, సత్వగుణం వదిలేయాలి. అప్పుడు లోపలికి వెడితే గుణాతీతులైనటువంటి రామచంద్రమూర్తి కనపడతాడు. అప్పుడు ఏం చెబుతారు, ఆత్మ ప్రదక్షిణం చేయి, గుళ్ళో విగ్రహం రూపంలోనే కనపడతాడు, అక్కడ కూర్చుంటే ఉపయోగం లేదు, కొబ్బరికాయ చెక్కలు మిగులుతాయి. చివరికి గుడి అనేది గుండెల్లో ఉన్న దేవుణ్ణి పట్టుకోవడానికి గుడి అనేది అభ్యాస కేంద్రం. అంతేగాని గుళ్ళోకి వెడితేనే మోక్షం ఉంటే నమశివాయ, అంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు. ఒక మాటలు లేకుండా మాట్లాడతాను నేను. గుళ్ళో 100 సార్లు తిరిగినా, రోజు గుళ్ళోకి వెళ్ళినా, చెవులు నిండా పూలెట్టుకున్నా అదేమీ కలిసి వచ్చే వ్యవహారం కాదు. అది కేవలం అభ్యాస కేంద్రం. పక్కాగా చెప్పాలంటే కోచింగ్ సెంటర్. కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతా ఎందుకు? తర్వాత ఎక్కడో ఉద్యోగం చేయడానికి. అంతేగాని కోచింగ్ సెంటర్లోనే ఉద్యోగం అంటే ఎలాగా, ఎంతమందికి ఇస్తాడని ఉద్యోగం? గుడి అనేది అభ్యాస కేంద్రం. ఈ గుండెల్లో ఉన్న దేవుణ్ణి పట్టుకోవడానికి గుడి ఒక అభ్యాస కేంద్రం. మనకి దురదృష్టవశాత్తు ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం, భక్తి ఎలా వ్యాపించింది అంటే గుళ్ళో గడితే సార్, గుళ్ళో అడుగు పెడితే సార్, 3 సార్లు ప్రదక్షిణం చేస్తే సారు, ఇక ఆ దేవుడికి ఎన్నిసార్లు, ఈ దేవుడికి ఎన్నిసార్లు, ఇంతమంది దేవుళ్ళు లేరండి. అజ్ఞానం గాని ఉన్నది ఒకే ఒక భగవత్ శక్తి. దాన్ని వేళ మనం సుందరకాండ రూపంలో రాముడు సీత హనుమంతుడు అనే దేవతల రూపంలో చెప్పుకుంటున్నాం. రేపు పొద్దున్న ఇంకో చోట కాళహస్తి మహత్యం చెప్పమంటే శివుడు గురించి మాట్లాడుకుంటాం, అదే శక్తి. ఇంకో చోట భాగవతం మీద మాట్లాడాడంటే ఇదే శక్తిని కృష్ణుడిగా వర్ణిస్తామమ్మా. ఉన్నది ఒకటే, ఉన్నది ఒకటే అని పైగా వేదం ఏం చెబుతోంది అంటే ఉన్నది ఒకటే కాదయ్యా, ఆ ఉన్నది నువ్వే. తత్వమసి, అది నువ్వే అవుతున్నావు. తత్వం అసి, తెలిస్తే తత్వమసి, తెలియకపోతే తత్వం అసి.
మనకు అర్థం కాదు. ఎందుకంటే మనవ దేవుడు ఏమిటి, మనవ దేవుడు ఏమిటి, పిచ్చిమాట, మనం దేవుడు ఎలా అవుతాం, మనం అనేది మర్చిపోతే అవుతామమ్మా. అనుమానంలా మనం ఏమనుకుంటున్నాం, మనం నేనంటే గరికిపాట నరసింహరావు, నేనంటే ఓ కులానికి చెందినవాడు, నేనంటే ఓ ప్రాంతానికి చెందినవాడు, నేనంటే ఒక మొగాడు అనుకుంటున్నా. ఇవన్నీ శరీరానికి సంబంధించినవి. ఈ కార్యక్రమానికి రాగానే నాకు ఇక్కడ ఒకటి దగ్గరించారు బ్యాడ్జీ అని. అంటే ఇది ఎందుకోసం, ఇక్కడికి వచ్చినా నేను చీఫ్ గెస్ట్, ఇది ఒక్కటి లేదనుకోండి, మామూలుగా నేను ప్యాంటు చొక్కా వేసుకుని అక్కడ కూర్చున్నాను అనుకోండి, ఓ పెద్ద మనిషి వచ్చి ఏమండి కానీ మంచినీళ్ళు కావాలి ఎక్కడ ఉన్నాయని అడుగుతాడు. ఈ బ్యాడ్జీ ఉందనుకోండి నన్ను అడగడు, ఏదో తగిలించారు, ఈయన ఏదో చీఫ్ గెస్ట్లో ఉన్నాడు, ఈయన అడిగితే బాగుండదు అనుకుంటాడు. అంతే, అందుకోసం తగిలించారు. ముఖ్యంగా వచ్చిన వాళ్ళకే తగిలిస్తారు, వచ్చిన వాళ్ళందరికీ గుచ్చుతారా ఇవన్నీ, పైగా గుండెల్లో గుచ్చుతారు దగ్గరికి వచ్చి. అందరికీ గుచ్చరుగా, దీని ఉద్దేశం ఏమిటి, ఈయనో ప్రత్యేకమైన మనిషి, దీని ఉద్దేశమే అది అని గుర్తించమనే కదా. అలాగే ఈ లోకంలోకి రాగానే భగవంతుడు మనకి తగిలించిన బ్యాడ్జీ ఈ శరీరం. వీడొక మనిషిని గుర్తించండి, వీడికో కులం ప్రాంతం ఉన్నాయి, వీడికో మగతనం ఆడతనం ఉన్నాయి, అంతే. ఈ కార్యక్రమం అయిపోగానే ఈ బ్యాడ్జీ తీసేస్తాం కదా, జీవితం అయిపోగానే ఈ శరీరం కూడా తీసేయాలి, అది నువ్వు కాదు, అది తగిలించిన బ్యాడ్జీ. ఇంకా బ్యాడ్జీ సరిగ్గా చెప్పాలంటే దాని పేరే బ్యాడ్జీ. ఇట్స్ నాట్ గుడ్, ఇట్ ఇస్ వెరీ బ్యాడ్జీ, అంతే అయిపోయింది. ఈ శరీరం నేననే విషయాన్ని మర్చిపోతే తప్ప ఆధ్యాత్మికతలో ఆలు కూడా అర్థం కావు. అప్పుడు సబ్రహ్మ సశి వత్సకరిస్సే ఇంద్రస్సోక్షర పరమస్వరాటు, ఆ గుండెల్లో ఉండేటువంటి సూక్ష్మమైన తేజస్సే బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు అనేటువంటిది ఏమిటో అర్థమైతే అదే నువ్వు అని కూడా అర్థం అవుతుంది. అందుకే గుళ్ళో ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి, ఇంతవరకు నా చుట్టూ తిరిగావు బానే ఉంది, ఇక నుంచి నీ చుట్టూ తిరగమంటాడు ఆయన. నీ శరీరం చుట్టూ నువ్వు తిరిగి నీ శరీరంలో నాడులేమిటో, ఆ నాభిస్థానమేమిటో, ఆరు చక్రాలేమిటో, ఈ ఆజ్ఞాచక్రం ఏమిటో, ఈ కనుబొమ్మలు ఏమిటో, ఇక్కడ తిలకం బొట్టు పెట్టుకోవడం ఏమిటో, దాని ఉద్దేశం ఏమిటో, ఇవేవీ తెలుసుకోకపోతే జరిగేదేమీ లేదయ్యా. ఊరికే బొట్టు పెట్టినంత మాత్రమే మోక్షం వస్తుందంటే ఎలాగా, ఇది తెలుసుకోవాలి. అందుకే రామాయణ మహామాలా రత్నం మూడు పూటలలో ముగిసిపోయినటువంటి కథ మధ్యలో ముఖ్యం ఎందుకయింది, అలాగే మధ్యలో ప్రవేశించిన పాత్ర హనుమంతుడు రామాయణం మొత్తంలో రత్నం ఎందుకయ్యాడు, ఈ దండ మొత్తంలో ఇది రత్నమే కదండి. ఎందుకంటే ఇక్కడ మనం అద్దంలో చూసుకున్నప్పుడల్లా ఇది చూసుకోగానే కనపడుతుంది అందులో, ఇది హృదయస్థానం కదా, ఇక్కడ మనం ఈ కొలిక్కుపోస అంటారు, దీని కొలిక్కుపోస ఉంది కదా, దీన్ని చేరుకుందుకు మనం చేసిన ప్రయత్నం ఏమిటి, 24 గంటలు గడిచిపోయింది, నిన్న వేసుకున్నాం ఈ దండ, మళ్ళీ ఈవేళ స్నానం చేసాం, మళ్ళీ వేసుకున్నాం, రోజు వేసుకోవడమేనా, ఇంకేదైనా ఉందా, ఇక్కడ చేరుకుందుకు మనం చేసే ప్రయత్నం ఏదైనా ఉందా, ఇంకా మామూలుగా ఉంది, ఇంకా దీనికి బంగారం పెడితే బాగుండు, దీనికి ఇంకా రత్నాలు పెడితే బాగుండు, ఆయన ఎవరో ఇంకా రత్నాలది వేసుకొచ్చాడు, ఆయన ఇంకా లావు పూసలు వేశాడు, నేను కూడా అది వేస్తే బాగుండు, ఏమిటి ఉపయోగం ఏమిటి, ఆయన లావుగా ఉన్నాడు మనము లావుగా ఉన్నాం, ఇవే మనకి పోలికలు. ఎంతసేపు అది మానేసి ఇది వేసుకున్నాం, ఈ స్థానాన్ని చేరుకుందుకు మనం చేసే ప్రయత్నం ఏమిటి, అదే సుందరకాండ, అదే సర్వకార్య సాధన. అది ఇవాళ విద్యార్థులకి ప్రత్యేకంగా ఎందుకు చెప్పవలసి వస్తోంది, పెద్దవాళ్ళందరికీ తెలుసున్నదే, వాళ్ళకి చెప్పగలిగినంత వాణ్ణి కాదు నేను, కానీ విద్యార్థుల కోసం నా పిల్లల వయస్సు వాళ్ళు కాబట్టి ఎందుకు చెప్పవలసి వస్తోంది అంటే, 30 ఏళ్లుగా వ్యాపించినటువంటి విద్యా విధానం ఎలా ఉంది అంటే, మార్కులు ముఖ్యం, మార్కులు ముఖ్యం, మార్కులు ముఖ్యం, నువ్వు ర్యాంకు తెచ్చుకోవడం ముఖ్యం, నువ్వు ర్యాంకు తెచ్చుకోవడం ముఖ్యం, చదువు ఎందుకు అని ఏ పిల్లవాడిని అడిగినా, ఏ పిల్లవ అమ్మాయిని అడిగినా, ఆ నువ్వు ఉద్యోగం కోసం, మంచి జాబ్ రావాలి కదండి, మంచి జాబ్ రావాలి కదండి, మంచి జాబ్ ఎందుకయ్యా, బాగా సంపాదించుకోవాలి కదండి, మా బాగా సంపాదన ఎందుకయ్యా, సుఖపడాలి కదండి, సుఖం ఎందుకయ్యా అని అడగండి, నో రిప్లై. అసలు సుఖం ఏమిటయ్యా అని అడగండి, సుఖం ఏమిటి ఎవరైనా చెప్పండి చూద్దాం, సుఖం అంటే ఏమిటో చెప్పలేమండి. ఆ కాలానికి ఇప్పటికిప్పుడు మనకేదో కాస్త ఉక్కపోస్తుంది అనుకోండి, అబ్బాయి ఒక్కపోసేస్తుంది, ఏసీ ఉంటే బాగుండు, వెంటనే ఎవరైనా ఏసీ ఆన్ చేయగానే అమ్మాయ ప్రాణం సుఖంగా ఉంది, కాసేపటికి 20లో పెట్టాం ఏసీ, అది కాస్త పెరిగింది అనుకోండి చలేసి వస్తుంది, అంటే దుఃఖం వచ్చిందిగా వెంటనే, అంటే నీ ఏసీ సుఖం ఎంతసేపు, కొద్దిసేపు. అందుకే తెలుగు భాష ఎంత గొప్పదో గమనించండి విద్యార్థిని, విద్యార్థులు, సుఖం దుఃఖం రెండిట్లోనూ కమ్ ఉంది, కమ్ అంటే ఆకాశం, ఆకాశం గగనం శూన్యం, ఉన్నది శూన్యం అయ్యా, నువ్వు సు అనుకుంటే సుఖం, దు అనుకుంటే దుఃఖం, అంతకంటే ఎలా, నువ్వు అనుకోవడానికి పట్టుంది అది, నువ్వు ఏదనుకుంటే అది సుఖమా దుఃఖమా అంటే ఎవరు చెబుతారు, నువ్వు అనుకోవడాన్ని బట్టి ఉంటుంది అది, ఉన్నది అక్కడ సుఖం దుఃఖం రెండిట్లోనే ఉన్నది కమ్, కమ్ అంటే కమ్ ఆకాశం, సురవర్త్మకం ఆకాశం గగనము శూన్యం, సురవర్త్మకం అంటారు ఆకాశము గగనము శూన్యము దేవమార్గము, కమ్ అంటే ఆకాశం, కాబట్టి ఖగం అంటే పక్షి,
కే గచ్చతి ఇది ఖగహ అంటారు, ఆకాశంలో గమనించేది కాబట్టి పక్షి. ఖమ్ అంటే ఆకాశమైనప్పుడు, ఆకాశం శూన్యమని అందరికీ తెలిసినప్పుడు సుఖం దుఃఖం రెండు శూన్యమని అర్థం కావట్లేదా తల్లి? ఆ మాటల్లో చూస్తుంటే నువ్వు సూచేరిస్తే సుఖమైంది, దూచేరిస్తే దుఃఖమైంది. అంటే చేర్చడం నీ చేతుల్లోనే ఉంది, ఏం చేస్తావో చేసుకో, నీ జీవితాన్ని సుఖం చేసుకుంటావో దుఃఖం చేసుకుంటావు. ఇది అర్థమైతే సుఖ దుఃఖాలకు అతీతంగా బతకగలుగుతామండి. మనం అనుకునే సుఖాలు శాశ్వతం కాదు, అలాగే దుఃఖాలు కూడా శాశ్వతం కాదు. చాలా మంది కష్టాలకి చెలించిపోతారు. అనారోగ్యం వచ్చిందండి, పిల్లకేమో పెళ్లి అవ్వట్లేదండి, పిల్లాడికేమో ఉద్యోగం రావట్లేదండి, ఈలోపే తల్లికి అనారోగ్యం వచ్చిందండి, ఏమో చర్మం అంతా పొట్టు పొట్టులా రాలిపోతుందండి, స్కిన్ క్యాన్సర్ ఏమో అని అనుమానంగా ఉందండి, ఒక్కసారే కష్టాలన్నీ దాడి చేస్తున్నాయండి అనుకుంటాం కదా మనం. మీరు గమనించండి, కష్టాలు ఆర్టీసీ బస్సులు లాంటివి వస్తే రోజుకు అప్పుడే 10 వస్తాయి ఓసారి, లేకపోతే సాయంత్రం వరకు బస్సు ఉండదు. ఆర్టీసీ బస్సు అర్థమైతే కష్టాలు అర్థమవుతాయి. కష్టాలు ఆర్టీసీ బస్సులు లాంటివి. మీరు నిలబడండి, గాజువాక దామని విశాఖపట్నం ప్రాంతంలో సిటీ బస్సుకు ఓసారి వచ్చేస్తాయి, ఓ 10. ఏది ఎక్కాలో కూడా తెలియదు మనం, ఇంకా మంచిది ఇంకా మంచిది అని చూస్తాం, ఒక అరగంట చూస్తాం బస్సు నుండి వెళ్ళిపోయి, ఇంకా మంచిది ఉండదు కూర్చోవడమే అక్కడ, ఇంకా గాజు వాకే నడిచేళ్ళమే, WALK గాజు వాకా ఉండదు ఇంకా వాకే. ఎందుకని వచ్చిన బస్సుల్లో వదిలేసాం, ఒకసారి పదొస్తాయండి, ఒకసారి వస్తే ఆశ్చర్యం ఎన్ని వస్తున్నాయి అనుకుంటున్నాం, మళ్ళీ సాయంత్రం వరకు బస్సు ఉండదు. కష్టాలు అంతే, ఒకసారే 10 వస్తాయి, లేకపోతే మళ్ళీ తర్వాత రావంటే అర్థం ఏమిటంటే మీరు గమనించండి, భయపడక కళా కష్టాలు ఆర్టీసీ బస్సులు లాంటివి. 10 బస్సులు వచ్చినా సరే వచ్చిన ప్రతి బస్సు 5 నిమిషాల్లోగా వెళ్ళిపోతుందండి, లేకపోతే స్టాండ్ లో ఉంటే ఊరుకోరండి, వెంటనే మేనేజర్ వచ్చి నువ్వు బస్సు ఇది వాడు పెట్టుకోవాలి కదా బస్సు అంటాడు. ఎందుకంటే గాజువాక వెళ్ళడానికి ఒకటే ప్లాట్ఫారం ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ బస్సులు ఆపు చేస్తే డిపో మేనేజర్ ఊరుకోడు, ఇక్కడ ఆపాలని లెక్క ఉంటుంది కదా అక్కడికి వస్తాయి. అంటే బస్సు స్టాండ్ లోకి వచ్చింది అంటే అర్థం ఏమిటంటే వెళ్ళిపోవడానికే వచ్చింది, రాని బస్సు డిపోలో ఉంటుంది స్టాండ్ లోకి రాదు, స్టాండ్ లోకి వచ్చింది అంటే వెళ్ళిపోవడానికి వచ్చింది. అలాగ మన జీవితంలోకి దుఃఖం గాని కష్టం గాని వచ్చింది అంటే విద్యార్థులను నా పిల్లలుగా భావించి చెబుతున్నా, అది వెళ్ళిపోవడానికి వచ్చిందమ్మా, మనం పండగ చేసుకోవాలి నిజంగా, అది వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. ఓ కష్టం వచ్చింది ఓ దుఃఖం వచ్చిందంటే ఆనందించాలి, అమ్మాయ ఎప్పుడో చేసిన పాపం వచ్చేసింది వెళ్ళిపోతుంది త్వరలో, ఇంక గొడవలేదు ఇంక అనుభవించక్కల. ఇంత తేలిగ్గా తీసుకోవాలి జీవితాన్ని. మన వాళ్ళందరికీ చాలా యువతరానికి తెలుసు, వేరే చెప్పక్కల. నేను వెళుతూ కూడా ఓ బోర్డు చూశాను, బాబా సెహగల్లా అని పాటలు పాడుతూ ఉంటాడు, లైట్ తీసుకో అని పెట్టాడు, అదే లైట్ తీసుకోవడం. ఆ లైట్ తీసుకోవడం అలవాటు, లైట్ అంటే ఏమి టార్చ్ లైటా. జీవితంలో అనేక ఘట్టాలు లైట్ తీసుకోవడం. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, లైట్ తీసుకోవాలి దేన్ని, లైట్గా తీసుకోవాలి దేన్ని, జీవితంలో వచ్చే దుఃఖాలని కష్టాలని సమస్యల్ని తేలిగ్గా తీసుకోవాలి, కానీ చదువుని దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. చదువు గట్టిగానే చదవాలి, లైట్ తీసుకో ఫెయిల్ అయినా ఒకటే పాస్ అయినా ఒకటే అని అర్థం కాదు, అలా చెప్పకూడదు దాన్ని. అక్కడ పనికిరాదు వేదాంతం, కష్టపడే చోట పూర్తిగా కష్టపడాలి, కానీ ఫలితం ఎలా ఉన్నప్పటికీ తేలిగ్గా తీసుకోవాలి. అదే భగవద్గీత, కర్మణ్యేవాధిక అరస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భోగు మా తే సంగోస్త్వకర్మణి. కర్మణ్యేవ అధికారహతే, అధికారం అంటే ఇప్పుడు రాజకీయంలో మాట్లాడుకునే పవర్ కాదు, అధికారం కాదు. పూర్వకాల భాషలో, సంస్కృతంలో, భగవద్గీతలో, భారతంలో, రామాయణంలో అధికారం అంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే పూర్వం రాజులు అధికారాన్ని అనుభవించారంటే బాధ్యతగా ఉన్నారు, ఇప్పుడు అధికారం అనుభవిస్తున్నారు బాధ్యతగా లేరు. అప్పుడు అధికారం అంటే అర్థమే బాధ్యత. కర్మణ్యేవాధికారస్తి అంటే పని చెయ్యడమే నీ బాధ్యత, అంతవరకు చెయ్యి. దాని గురించిన ఫలితాన్ని గురించిన చింత వద్దు, అంటే ఇది రావాలి అది వారాలని ఆశించకు, వచ్చేది వస్తుంది ఎలాగో, ఎందుకు రాదండి, వచ్చేది వస్తుంది, దాని గురించిన చింత వద్దు. అందుకని ఆ కష్టాలు దుఃఖాలు అన్నిటినీ, వచ్చే ఆటంకాలు అన్నిటినీ తేలిగ్గా తీసుకుని ఎలా ఎదుర్కోవాలో ఇవాల్టి సుందరకాండ కథాభాగంలో మనం చెప్పుకుంటాం. యువతరం ప్రత్యేకంగా గమనించండి, వచ్చే ఆటంకాలు మనకి జీవితంలో 3 రకాలుగా ఉంటాయని నిన్న చెప్పాను, సాత్విక ఆటంకం, రాజస ఆటంకం, తామస ఆటంకం. ఈ 3 ఆటంకాల్ని ఎలా ఎదుర్కోవాలి, ఈ గుండెల్లో ఉండేటువంటి దేవుణ్ణి, పతక స్థానంలో ఉన్నవాడిని ఎలా పట్టుకోవాలి, మన శరీరంలోనే ఉన్నటువంటి దేవుణ్ణి ఎలా పట్టుకోవాలి, దానికి దేవాలయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, గ్రంథాలను ఎలా ఉపయోగించుకోవాలి, ప్రవచనాలను ఎలా ఉపయోగించుకోవాలి, మన కళాశాలను ఎలా ఉపయోగించుకోవాలి, మన కాపరాన్ని ఎలా వినియోగించుకోవాలి. జీవితం అంతా గుండెల్లో ఉన్న దేవుణ్ణి పట్టుకోవడానికి చేసే సాధన, జీవితం సాధన, భగవంతుడు లక్ష్యం. దురదృష్టవశాత్తు ఇవాళ భగవంతుడే సాధన అయింది, జీవిత భోగాలు లక్ష్యమైనవి. వివేకానందుడు అంటాడు, అన్ఫార్చునేట్లీ ది మీన్స్ హ్యాస్ బికమ్ ది ఎండ్,
అండ్ ది ఎండ్ హ్యాజ్ బికమ్ ది మీన్స్ అంటాడు ఆయన. జీవితం జీవితం అంతా ఒక సాధన, దేనికంటే ఆత్మజ్ఞానం పొందడానికి, నువ్వు భగవంతుడివని తెలుసుకోవడానికి, తత్వమసి అహం బ్రహ్మాస్మి ఈ రెండు మాటల అర్థం తెలుసుకోవడానికి జీవితం సాధన, జీవితం మొత్తం సాధనే. చదువుకోవడం కాదు, ఉద్యోగం చేయడం, కాపరం చేయడం, మరణించడం సహా జీవితం సాధన. ఆ సాధన మొత్తం దేనికంటే భగవంతుడిని తెలుసుకోవడానికి, తాను తనలోనే ఉన్నాడు భగవంతుడిని తెలుసుకోవడానికి, ఆత్మజ్ఞానం పొందడానికి. మనం ఏం చేశాం, జీవితంలో భోగాలు అనుభవించడానికి భగవంతుణ్ణి సాధన చేసుకున్నాం. గుళ్ళోకి వెళ్ళి నాకు అది ఇయ్యి ఇది ఇయ్యి, నీ చుట్టూ ఎన్నిసార్లు తిరగమంటావు, ఏ పూజ చేయమంటావు అనగానే మనకు దొరుకుతాడు ఓ పూజారో పురోహితుడు, ఆయన చెబుతాడు 108 కొబ్బరికాయలు కొట్టు 216 సార్లు తిరగమని, వెంటనే మొదలెడతాం. పైగా మనకి తీరగానే ఇంకొకటికి చెబుతాడు, నాకు తీరింది నువ్వు కూడా వెళ్ళు. మా కుర్రాడికి మా రెండో అబ్బాయికి ఒక స్నేహితుడు ఉన్నాడు, వాడు ఎప్పుడో ఓసారి మా ఇంటికి వచ్చాడు, రాత్రి పడుకున్నాడు, పొద్దున్నే వెళ్ళిపోవాలన్నాడు. నేనన్నా అంత పొద్దున్నే లేచి వెళ్ళడం ఎందుకయ్యా, కాస్త పొద్దుకి స్నానం టిఫిన్లు ఇవి చేసి వెళ్ళండి, ఇద్దరు వెళతారు కదా అన్న. మా అబ్బాయి అన్నాడు, వాడిని వెళ్ళని నాన్నగారు మీకు తెలియదు అన్నాడు. సరే వెళ్ళమన్న. తర్వాత వీడిని అడిగా, ఏమిటి రా అని తొందరపడుతున్నాడు అన్న. వాడు ఆంజనేయ స్వామి గుళ్ళో రోజుకు 108 సార్లు ప్రదక్షిణం చేస్తానని మొక్కుకున్నాడండి, ఒక గుళ్ళో అక్కడికే వెళ్ళాలి అన్నాడు. అంటే నేనన్నాను మన పక్కన గుడి ఉంది కదా అన్న, కుదరదండి ఆ గుళ్ళోనే అన్నాడు. మూర్ఖత్వం వ్యాపించడం అంటే ఇదే. ఆంజనేయ స్వామికి నువ్వు మొక్కున్నా, వెంకటేశ్వర స్వామికి మొక్కున్నా, అమ్మవారికి మొక్కున్నా, సాయిబాబాకి మొక్కున్నా, దేవుడు ఒక్కడే కదా, ఏ గుడైతే ఇదో అజ్ఞానమైతే మళ్ళీ నేను హయత్ నగర్ లో ఆంజనేయ స్వామికి మొక్కున్నా, హిమాయత్ నగర్ లో ఆంజనేయ స్వామికి కాదు అండం, ఇంకా భయంకరమైన అజ్ఞానం. అక్కడ ఆ నగర్లో ఒక ఆంజనేయుడు, ఈ నగర్లో ఒక ఆంజనేయుడు ఉంటాడా, అలా ఉంటే దేవుడు అవుతాడా అని. అదేమిట్రా అదేం పద్ధతి అని అసలు అది కాకుండా ఇంకా తర్వాత చెప్పాడు అసలేంది, మీరు ఆశ్చర్యపోతారు ఇంతకీ ఎందుకు మొక్కుకున్నాడో తెలుసా నాన్నగారు అన్నాడు. ఎందుకు రా అన్న, వాడికో గర్ల్ ఫ్రెండ్ ఉందండి, ఎంత ప్రయత్నించినా ఐ లవ్ యూ చెప్పడం లేదు, అది చెబితే 108 ప్రదక్షిణాలు చేస్తే చెబుతుందని ఎవడో చెప్పాడు, వాడు 108 రోజులు తిరగాలట, 108 తిరగాలట రోజుకి, అందుకోసం తిరుగుతున్నాంటే నేను ఆశ్చర్యపోయా. దీనికోసం ఆంజనేయ స్వామిని వెతుక్కోవడం ఏంటో, ఆయన ఘోటక బ్రహ్మచారి కదా అన్నాను నేను. శ్రీకృష్ణుడిని పట్టుకో, వెంకటేశ్వర స్వామిని పట్టుకో, వీడికి ఎవరిని పట్టుకోవాలో కూడా తెలియదు రా అన్నాను నేను. 10 భార్యలు ఉన్నవాడిని పట్టుకోవాలి, కానీ గర్ల్ ఫ్రెండ్ ఐ లవ్ యూ చెప్పాలంటే ఆంజనేయ స్వామిని పట్టుకోవడం ఏంటి, ఆయనకి ఎవరూ చెప్పలేదు, మీకు కూడా చెప్పకుండా చేస్తాడే. మన అజ్ఞానం ఎలా ఉంటుందండి, ఉదాహరణ కోసం చెప్పా కానీ వాస్తవం మన అజ్ఞానం ఎలా ఉంటుంది. అంత గొప్ప ఆంజనేయ స్వామి నువ్వు ప్రదక్షిణం చేయడం ఎందుకోసం అంటే గర్ల్ ఫ్రెండ్ ఐ లవ్ యూ చెప్పడం కోసమా, అంత తప్పించిపోతున్నావా. మాకందరికీ ఎవరు ఐ లవ్ యూలు చెప్పలేదా, పెళ్లిళ్ళు చేసుకోలేదా, కాపరాలయ్యకి ఇప్పుడు ఎందుకు వేదాంతంలో పడ్డామండి, తెలుసును కాబట్టే. ఈ ఐ లవ్ యూ అంత గొప్పగా ఉండదు తర్వాత, తర్వాత ఆవిడ చెబుతుంది ఇక మనం చెప్పం. పెళ్ళైన మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు ఖచ్చితంగా, చూసుకోండి మీరు ఎక్కడైనా సరే. ఎందుకంటే కొత్త మోజు, మా ఆవిడను కొంగొట్టి తిరుగుతూ ఉంటాడు. ఆ అమ్మాయి పాపం మురిసిపోయి, ఏమిటో మా హస్బెండ్కి నేనంటే, కంగారు పడకమ్మా, కంగారు పడకు, ఏడాది ఆగు, తొందర పడకు, కొత్తలో అలాగే ఉంటారు. ఆ మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు, 2 నుంచి భర్త మాటే భార్య వింటుంది. ఇక్కడ పెద్దవాళ్ళందరికీ తెలుసు, ఇక అలవాటు పడిపోతారు వాళ్ళు, ఈ మొగుళ్ళు నాకు ఇంతే మొగాళ్ళు పెత్తనాలు తప్పవమ్మ, ఈ దేశంలో మా అమ్మ పడలా నేను అలాగే పడాలి అని సర్దేసుకుంటారు. చిత్రం ఏమిటంటే మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు, 2 భర్త మాట భార్య వింటుంది, 3 నుంచి వీళ్ళిద్దరూ ఒకరి మాట ఒకరు వినరు, వీళ్ళిద్దరి మాటలు ఇరుగు పొరుగు వింటారు. ఇకంతే కిటికీ తీస్తే బోర్డు సీరియల్, బోర్డు ఉంటా తోసు ఉంటా తిట్టుకోవడమే. ఎందుకంత అయ్యిందండి, సరదాకి నవ్వుకున్నాం బానే ఉంది, తీవ్రంగా ఆలోచిద్దాం. మొదటి సంవత్సరం ఉన్నంత మోజు, కనీసం 2 ఉన్నంత మోజు, 3 4 5 10 గడిచేసరికి ఎందుకుంటా లేదండి, ఏమైపోయింది. నేను మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా, మనం ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకోవడంలా కామించి పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం. ప్రేమ ఉంటే ఇలా ఉండదు, ఆకర్షణ ఉంటే అలా ఉంటుంది. కుర్రాడు ప్రేమలో పడ్డాడంటే ఆకర్షణలో పడ్డాడు, ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ క్రేజీనెస్. అదొక ఆకర్షణ, అదొక వ్యామోహం, అది తగ్గిపోతుంది సహజంగానే. ఒక ఏడాది కాగానే తగ్గిపోతుంది, విషయం అర్థమైపోయింది, మనం అనుకున్నంత ఏం లేదు ఇక్కడ సీన్ని తెలిసిపోయి, ఏదో ఊహిస్తారు తెలియక. అందుకే వేదాంత గ్రంథాల్లో చాలా స్పష్టంగా చెబుతారు, వివేకానందులో చెబుతాడు ఓ చోట, 100 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం 10 కాపురం చేస్తే ఇద్దరికి టీకా తాత్పర్యాలతో అర్థమవుతుందని చెప్పాడు. ఇద్దరికి భార్య భర్త ఇద్దరికి
ఎందుకని అనేక పిల్లలు, పెంపకాలు, ఆదాయము, ఖర్చులు, అప్పులు, గొడవలు ఇవన్నీ పడేసరికి ఇంత గొప్పది అనుకున్నంత ఇదిగా లేదు సంసారం అని అర్థమైపోరా అనవసరంగా పెంచుకున్నామని. అప్పుడు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం. అందుకే మీరు ఆధ్యాత్మిక సభలు మామూలుగా ప్రవచనాలు ఎక్కడైనా జరిగే చోట గుళ్ళల్లో జరిగే ప్రవచనాలు గమనించండి, ఖచ్చితంగా అబవ్ 60 ఏళ్ళు దాటిన వాళ్లే ఉంటారు. ఎవడైనా 30 ఏళ్ల వాడు ఉంటే వాడిని పిలిచి ఓ దండ వేసేయచ్చు అనుమానండి. ఒకవేళ వాడు ఉన్నాడు అంటే ఎందుకు ఉంటాడు అంటే వాడికి ఇలాగే గర్ల్ ఫ్రెండ్ లాగే ఏవో కోరికలు తీరడానికే ఉంటాడు, వాడు జ్ఞానం కోసం ఉంటాడు. జ్ఞానం కోసం ఎవడన్నా ఉన్నాడు అంటే ఖచ్చితంగా వాడు వచ్చే జన్మలో రమణ మహర్షి శంకరాచార్యు అవుతాడమ్మా, వాడికి నమస్కారం. ఆధ్యాత్మికమైన సభల్లో మనం జ్ఞానం కోసం ఉండాలి, పుణ్యం కోసం కాదు, పురుషార్థం కోసం కాదు, జ్ఞానం కోసం ఉండాలి. జ్ఞానం అనేటువంటి ఒక్క ఆయుధాన్ని మనం ధరించగలిగితే, జ్ఞానం అనేటువంటి ఒక్క కవచాన్ని మనం ధరించగలిగితే ఏ కష్టాలు మన ఏం చేయలేవు, ఏ సుఖాలు మనని వ్యామోహంలో ముంచలేవు, అన్నిటికీ అతీతంగా ఆనందంగా ఉండగలుగుతాం. మనకి ఏం జరిగినా జరగకపోయినా, ఎవరికి ఏం జరిగినా జరగకపోయినా మనం దాని గురించి ఆలోచించాం, మన కర్తవ్యం ఏదో మనం చేస్తాం, దానికోసం సుందరకాండ. నిన్న మనం చెప్పుకున్నట్టుగా సంపాతి నోట్లోంచి బయటపడిన వెంటనే వానరులందరికీ అర్థమైంది, ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. లంకలో ఉందండి, ఖచ్చితంగా రావణాసురుడు తీసుకెళ్లాడు సీతని, నేను చూశాను, లంక దక్షిణ ముఖంగా ఉంది, నాకు రెక్కలు లేవు కాబట్టి ఎగరలేదు, లేకపోతే నా తమ్ముళ్లాగే నేను ఎగిరి ఏదో ఒకటి చేసేవాడిని. వానరులంతా కలిసి సమావేశమై సముద్రం దాటాలి, సముద్రం దాటాలి, ఎవరు సరైన వాళ్ళు, ఎవరు సరైన వాళ్ళు అని చర్చ మొదలుపెట్టారు. ఒక్కొక్కరిని అడుగుతున్నారు, నువ్వు దాటగలవా, నువ్వు దాటగలవా. ఆశ్చర్యం ఏమిటంటే ఇంతమంది ఈ చర్చ చేస్తుంటే హనుమంతుడు అక్కడికి దూరంగా ఓ బండరాతి మీద కూర్చుని రామాయ రామ భద్రాయ రామ చంద్రాయ వేధ శ్రీ రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని నామస్మరణ చేస్తూ మహాసమాధిలో మునిగిపోయి ఉన్నాడు ఆయన ధ్యాస. హనుమంతుడి జీవితం నుంచి, సుందరకాండ నుంచి మనం ప్రధానంగా నేర్చుకోవలసినవి రెండే రెండు, ఒకటి స్మర్తవ్యం, రెండు కర్తవ్యం. జీవితంలో ఈ రెండింటినీ మనం అనుసరిస్తే దుఃఖం మన దగ్గరికి చేరదు, ఆందోళన మనకి రాదు, మధుమేహం కానీ రక్తపోటు కానీ గుండెపోటు కానీ వచ్చే సమస్యలు. కర్తవ్యం అంటే నువ్వు చేయవలసిన పని చేయి, అనవసరంగా పనులు పూసుకోవద్దు. కర్తవ్యం అంటే డ్యూటీ, చేయవలసిన పని, చేయవలసిన పనులే మనం చెయ్యాలి, పూసుకోకూడదు. వయస్సు పెరుగుతున్న కొద్దీ తగ్గించుకోవాలి. పోనీ యవ్వనంలో ఉన్నప్పుడు కాస్త ఏదో ఉత్సాహాలు ఉంటాయి, కొంచెం 40 ఏళ్లు దాటే 50 ఏళ్లు దాటే బాధ్యతలు బరువులు తగ్గించుకోవాలి, ఇంక పెంచుకోకూడదు. కర్తవ్యాలు మాత్రమే చెయ్యాలి, 50 ఏళ్లు దాటే అంటే కర్తవ్యాలు మాత్రమే చెయ్యాలి, అనవసరంగా పెంచుకోకూడదు. అందుకే మనకు వాస్తు శాస్త్రంలో చాలా చక్కగా చెబుతారు, ఈశాన్యంలో బరువులు పెట్టద్దంట. ఈశాన్యం దిక్కులో తీసుకెళ్ళి ఈ మైకు పెట్టండి ఏమవుతుందో చూస్తానని, ఏం కాదు, ఎందుకు చెప్పారు, కుర్చీ పెట్టండి, ఏం కాదు, ఎందుకు చెప్పారు, ఈశాన్యం ఈశ్వరుడు దిక్కు, మన ఇళ్లన్నింటిలో దేవాలయం దేవుడు బొమ్మలు ఈశ్వరుడు ఈశాన్యంలో పెడతాం, దేవుడు పూజ ఈశ్వరుడు దిక్కు. ఈశ్వరుడు కైవల్యాన్ని ఇస్తాడు, కైవల్యం అంటే మోక్షం. నీకు ముక్తి కావాలంటే ఉన్న బరువులు బాధ్యతలు తగ్గించుకోవాలి, కానీ కొత్త బరువులు పెంచుకుంటే ఎలాగా, అందుకని ఈశాన్యంలో బరువులు పెట్టద్దన్నారు. అంత గొప్పది వాస్తు శాస్త్రం. వాస్తు చెప్పేవాళ్ళు ఎవరు, ఈ విషయాలు చెప్పరు, ఈశాన్యం పెట్టగోడ పెట్టు, ఆగ్నేయం అద్దగోడ పెట్టు, మీ ఆవిడని అక్కడ నుంచో పెట్టు అని చెప్తారు, అంతే కబుర్లేదు. దీనివల్ల ఏమీ జరగదు ప్రయోజనం. పెట్టగోళ్ళు అడ్డగోళ్ళు ఉన్నవన్నీ కూలగొట్టడం, కొత్తవి కట్టడం, ఇదంతా గుడ్డి నమ్మకం, అసలు శాస్త్రమే కాదు. పైగా స్పష్టంగా మొహమాటం లేకుండా చెబుతున్నా, అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత వాస్తు గురించి మాట్లాడడం అంత బుద్ధి తక్కువ ఇంకోటి లేదు, దానికి అది పనికిరాదు. పల్లెటూళ్ళలో పూర్వం ఎకరం ఇల్లు ఎకరం దొడ్డి ఉన్నప్పుడు పుట్టిన వాస్తు శాస్త్రం. మనం విశాఖపట్నం చేరి విశాఖపట్నంలో డాబా ఇల్లు చూద్దామంటే కనపట్ల అన్ని అపార్ట్మెంట్లు డిపార్ట్మెంట్లే. ఎక్కడ పెడతావుండే నువ్వు, ఈశాన్యంలో దేవుణ్ణి పెట్టావు, బావి తెవ్వావు, పక్కవాడికి అది వాయువు చెప్పింది, వాడు సెప్టిక్ ట్యాంక్ తెవ్వాడు, ఏమైంది మన పరిస్థితి, మనం బావి తెవ్వాం, నీళ్లు నీళ్లు పవిత్రమని వాడు సెప్టిక్ ట్యాంక్ తెవ్వాడు పక్కనే, వాడికి అది వాయువు మరేం చేయమంటావు, ఆ వాయువ్యం నీళ్ళు ఇటు వచ్చాయా, ఈ ఈశాన్యం నీళ్ళు ఇట్టా, ఎవరు లెక్క చూశారు, అంతే. అపార్ట్మెంట్లకు అడ్డం మొదలుపెట్టిన తర్వాత వాస్తు చూడడం అంటే బుద్ధి తక్కువ, అనవసరం. ఇది కేవలం వాస్తు వ్యాపారులు బతకడం కోసం తప్పితే జాతిని బాగు చెయ్యదు. నిజమైన వాస్తు ఇది,
ఈశాన్యంలో బరువు పెట్టద్దని ఎందుకు అన్నారంటే దాని తత్వం గ్రహించాలి. అక్కడ కూర్చుని దేవుడు పుస్తకాలు చదువుతున్నాం, రోజుకు పావు గంట అరగంట పోని ఓపుకున్న వాళ్ళు గంట కేటాయించారు. ఏమిటి 57 చదివాం, ఎన్నో పుస్తకాలు చదివాం, ఎన్నో స్తోత్రాలు చదివాం, ఏం గ్రహించాం, ఏ బరువు తగ్గించుకున్నాం, ఏ బాధ్యతను వదిలిపెట్టాం. 70 వచ్చినా ఇంకా నా పెత్తనం చల్లాలి, నా పెత్తనం చల్లాలి, నా మాట చల్లాలని ఇంటా బయట కూడా ప్రయత్నం చేస్తున్నామే. మనకి ఈశాన్యంలో బరువులు ఉంటే ఎంత పోతే ఎంత, మన మనస్సు నిండా బరువులే ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఈ భౌతికంగా జరుగుతున్న విషయాన్ని మానసికంగా తాత్వికంగా ఆలోచన చేసుకోకపోతే ఏ తత్వశాస్త్రము అర్థం కాదు. అందుకని హనుమంతుడు కర్తవ్యం మాత్రమే చేస్తాడు. కాబట్టి వీళ్ళందరూ చర్చించుకుంటూ ఉంటే హనుమంతుడు దూరంగా వెళ్ళి శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అదే ధ్యానంలో ఉన్నాడండి. ఆ ఖాళీగా ఉన్నప్పుడల్లా మన పని అయిపోయిన వెంటనే భగవన్నామస్మరణ ఏకాంతంగా చేస్తే ఖచ్చితంగా శరీరంలో మనస్సులో బుద్ధిలో ఉండే శక్తి పెరుగుతుందండి. ఒక తేజస్సు వస్తుందండి ఆ వ్యక్తులు. ఏ సమస్యనైనా సరే తేలిగ్గా ఎదుర్కోగలుగుతాడు, ఏ పని అయినా సరే సులభంగా చేయగలుగుతాడు. దీన్ని బ్యాటరీ ఛార్జింగ్ అంటారు ఇప్పుడు భాషలో చెప్పాలంటే. మనం సెల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోగానే ఖచ్చితంగా ఛార్జీలో పెట్టేస్తామా లేదా, మాట్లాడడం కుదరదు కదా ఇంకా. పైగా ఛార్జింగ్ తక్కువగా ఉన్నా అసలు లేకపోయినా మాట్లాడడం ప్రమాదం, అది ప్రమాదం అని కూడా తెలుసు. అలాగే శరీరాన్ని మనస్సును కూడా ఛార్జింగ్ చేయాలి అంటే కర్తవ్యాలు మాత్రమే చేసి మిగిలిన సమయంలో నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. ఇది మనస్సుకు చేయవలసిన ఆధ్యాత్మిక రీఛార్జ్, రూపాయి ఖర్చు లేని ఛార్జింగ్. అప్పుడు కూడా ఏదో ఆలోచించడం, ఏదో మాట్లాడుతూ ఉండడం, సెల్ ఫోన్ మాటిమాటికి 5 నిమిషాలు కోసారు ఏమన్నా వచ్చిందేమో, వస్తే తెలియదు కడుపు నొప్పి, అదో జబ్బు చాలా మందికి. పక్కన సెల్ ఫోన్ పెట్టి ఊరుకోరని చూస్తూ ఉండడం, ఏడు చూసి మోగుతుందిగా, రింగుటోన్ ఒకటి ఉందిగా మా కర్ణ కఠోరంగాను అది మోగుతుందిగా. అప్పుడు ఈలోపే కంగారు, ఎవరన్నా మెసేజ్ పెట్టారేమో, పెడితే ఏంటి తర్వాత చూడొచ్చుగా. మెసేజ్ అంటే అర్థం ఏమిటి, వెంటనే చూడాల్సింది కాదు, వెంటనే చూడాల్సిన అవసరమే, వెంటనే చూడాల్సిన విషయం ఫోన్ చేసి చెబుతారు. మెసేజ్ పెట్టారంటే అర్థం రేపైనా చూడొచ్చు, తొందర ఏం లేదు, ప్రమాదం ఏం లేదు. అక్కడ ప్రతి నిమిషం ఇలా తీసేసి ఇలా తీసేసి ఇంకా ఏమి రావట్లే, అదే దృష్టి. ఇంకా ఇదే బాధ్యతలు అనవసరంగా పెంచుకోవడం, పూసుకోవడం, రాసుకోవడం. ఇక తలనొప్పి కాకపోతే ఎందుకు ప్రశాంతంగా ఉంటామండి. నేను రాత్రి 10 గంటలకు కట్టేస్తాను ఫోను, పొద్దున్న 8 గంటలకు మళ్ళీ తీస్తా. దేవేంద్రుడు ఫోన్ చేయని నాకు అనవసరం, ఎందుకంటే స్వర్గం నాకు అక్కర్లేదు, నేనున్న తెలుగు నేల నాకు స్వర్గం, నా తెలుగు భాష నాకు స్వర్గం, నా తెలుగు పద్యం నాకు స్వర్గం, నా హృదయం నాకు స్వర్గం, నా భార్య నాకు స్వర్గం, నా పిల్లలు నాకు స్వర్గం, నేను ఎక్కడుంటే అక్కడే స్వర్గం, అంత నమ్మకం ఉంది నా మీద నాకు. ఇది గర్వం అనుకోవద్దు, బడాయి అనుకోవద్దు, నేను భక్తుణ్ణి కాబట్టి నాకు అంత నమ్మకం ఉంది, నేను ఉన్న చోట స్వర్గం అంతే, నేను హాయిగానే ఉంటాను. అందుకని నా కోరిక లేదు, భయం లేదు. కోరిక భయం రెండూ విడిచిలు పెట్టిన వాడు స్వర్గంలోనే ఉంటాడు, సుఖంగానే ఉంటాడు. మనం ఎందుకు దుఃఖపడుతున్నామంటే ఒకటి కోరిక, రెండోది భయం. ఈ భయం కూడా ఎందుకంటే ఆ కోరిక తీరుతుందో తీరదో అని, కోరికే లేకపోతే భయమే లేదు. దాన్ని జయించే ప్రయత్నం చేయాలి. పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి చెబుతున్నా ఒక్క మాట, విద్యార్థులకు కష్టమే, వాళ్ళ వయసు 20-27 లేదు, వాళ్ళకి ఏవో ఆశలు ఆశయాలు గొడవలు తాపత్రయాలు ఉంటాయి. ముందు ముందు ఉపయోగపడుతుందని చెబుతున్నాను, కానీ 40 ఏళ్లు దాటే, 50 ఏళ్లు దాటే, 60 ఏళ్లు దాటే ఇంకా కోరికలు, ఇంకా దేనికో భయపడ్డాను, దేనికి ఏం చేస్తాం పని, భయపడితే రోగం వచ్చిందిగా నా కోరిక ఏమైనా తీరిందా. కొన్ని రెండో రకంగా ఆలోచిద్దాం, భయపడ్డాం, ఏమి జరిగింది, ఇంకో బీపీ బిల్ వేసుకోవాల్సి వచ్చింది, ఉష్ణ ఒంట్లో వేడి పెరిగిపోయింది, బీపీ పెరిగింది, ఇంకోటి వేసుకోండి ఇంకోటి వేసుకోండి అంటే, అంత ఆందోళన చెందకపోతే దాని గురించి ఆలోచించకపోతే ఈ బిళ్ళలు వేసుకునే పని ఏం లేదు కదా. ఈ ఆలోచన చేయాలంటే హనుమంతుడిలాగే స్మర్తవ్యం కర్తవ్యం. అందుకే ఇంతమంది సముద్రం ఎలా దాటాలని ఆలోచిస్తుంటే ఆయన అది మానేసి, పెద్దవాళ్ళు ఉన్నారు, జాంబవంతుడు ఉన్నారు, హనుమంతుడు అంగదుడు నాయకుడు, సుగ్రీవుడు తర్వాత ఆయన బేగ దక్షిణానికి వచ్చిన వానర సైన్యానికి నాయకుడు హనుమంతుడు కాదు అంగదుడు. ఆయన నాయకత్వం కోసం పోటీ పడలేదు. ఇవాళ విద్యార్థులు అందుకే లీడర్షిప్ 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 అని చెబుతున్నారు. హనుమంతుడు లీడర్షిప్ కాదమ్మా, ఫాలోయర్షిప్, అనుచరుడు ఆయన, గొప్ప అనుచరుడు. ఊరికే లీడర్షిప్ అని ఓదర కొట్టేస్తే చచ్చిపోతున్నారు అక్కడ పోటీలు పెట్టుకుని. అందరం లీడర్లు అయితే వెనకాల వెళ్ళేవాడవడండి. అందుకే విద్యార్థుల్లో యూనివర్సిటీల్లో ఉండే రాజకీయ సంఘాల్లో కూడా నువ్వు ఎందుకు ఇందులో చేరావని ఎవరినైనా అడగండి, ఎప్పటికైనా ఎమ్మెల్యే అవుదామని. ఏడు విద్యార్థి నుంచే ఎమ్మెల్యే అవడం కోసం విద్యార్థి సంఘాల్లో చేరతావా, అలా తయారు చేశారు మొత్తం.
అందుకే యూనివర్సిటీలు దగ్ధమైపోతున్నాయి, దగ్ధమైపోతున్నాయి కులాల కుమ్ములాటల్లో, మతాల కుమ్ములాటల్లో. శుభ్రంగా చదువుకోవలసిన చోట ఇవేమిటండి, ఇవేమిటండి గొడవలు? అలా విశ్వవిద్యాలయాలు ఎందుకు తయారు? అక్కడ విద్యార్థి సంఘాలు పెట్టారు, ప్రతి పార్టీ వాళ్ళు సంఘం పెట్టారు. అంచేత లీడర్షిప్ కాదమ్మా ఇవాళ విద్యార్థులు నేర్చుకోవలసింది. ఒక ఆదర్శమైన వ్యక్తిని అనుసరించే తత్వం నేర్చుకోండి. హనుమంతుడిలాగా జీవితంలో మీరే నాయకుడు అవుతారు, అనుమానమే ఇల్ల. ఎందుకని ఆయన రాముణ్ణి అనుసరించాడు. కానీ రామాయణ మహామాల రత్నం, రామాయణం అంతా ఇటువంటి ఒక మహామాల అనుకుంటే ఈ మధ్యలో ఉండే రత్నం రాముడు కాదుట, సీత కాదుట, హనుమంతుట. అంత కీర్తి వచ్చింది ఆయన. హనుమంతుడు లేకపోతే రామాయణం ఏముందండి? సుందరకాండ లేకపోతే రామాయణం ఏముందండి? మరి ఆయన ఏం కోరుకోలేదే? అంటే నీ పని నువ్వు చేస్తే కోరుకోకపోయినా వచ్చే వస్తాయి, ఎందుకు అనవసరంగా తాపత్రయపడతాం? ఇప్పుడు వీళ్ళు ప్రణాళిక వేసుకుని అంగదుణ్ణి అడిగారు, ఏమయ్యా నువ్వు నాయకుడువు కదా, నువ్వు వెళ్ళగలవా, ఏం చేస్తావంటే, అది 800 మైళ్ళు ఉందండి, శత యోజన విస్తీర్ణం అంటారు. యోజనం అంటే 8 మైళ్ళు, అందుకని శత యోజనం అంటే 800 మైళ్ళు. అంగదుడు అన్నాడు, నేను 100 మైళ్ళు వెళ్ళగలను అనుమానం ఏం లేదన్నాడు. సరే, యువరాజు చిన్న కూరాడు. ఇంకోడున్నాడు మైందుడు అని, వాడిని అడిగారు, నేను 200 మైళ్ళు వెళ్ళగలను అన్నాడు. ఏదో వేరం పాటలా ఉంది. ఇంకోడున్నాడు ద్వివిధుడు అని, నేను 300 మైళ్ళు వెళ్ళగలను అన్నాడు. ఇంకోడున్నాడు సుషేణుడు అని, నేను 400 మైళ్ళు వెళ్ళగలను అన్నాడు. బే ఇవన్నీ లాభం లేదు, చిల్లర పాటల్లో ఉన్నాయి ఇవి అని జాంబవంతుడిని అడిగారు. పార్టీలో చాలా సీనియర్, ఆయన చాలా పెద్ద ఆయుర్దాయం, పెద్ద బలం కలిగిన వాడు. ఆయన అడిగారు, తాత ఇవన్నీ చిల్లర వ్యాపారాలు, 100 200 అంటారు, 800 మైళ్ళు ఉంటేను ఓ పక్క, అంటే నువ్వు వెళ్ళగలవంటే? ఆయన అన్నాడు నెమ్మదిగా లేచి సవరించుకుని, నేను వెళ్ళగలను అనుమానం లేదు, తిరిగి రాలేనన్నాడు. తిరిగి రాలేనంటే అక్కడ ఏం చేస్తావు? పానీపూరి షాప్ ఒకటి పెట్టుకుంటావా? రావణాసురుడు చంపేయడు, ఈయన అక్కడికి వెళ్ళి సీతాదేవిని చూసి తిరిగి రాకపోతే వెళ్ళడం ఎందుకంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మని చెబుతున్నాం కదా. అంత గొప్ప మాట మా క్షేమంగా వెళ్ళి లాభంగా రా, అది వేళ ఎలా మారిపోయింది? ఎవరైనా పెడుతుంటాట సియు బాయ్, టాటా అంటే లారీ కంపెనీ పేరు, దాని కింద పడిపోతావు, టాటాలు చెప్పకూడదు అలాగా. టాటా లారీ కంపెనీ పేరు అశుభం కూడాను. టాటా ఏమిటి, సిరియో ఏమిటి, బైబై ఏమిటి, దాని అర్థం ఏమిటి, దానివల్ల మనకు కలిగే భావన ఏమిటి? అదే క్షేమంగా వెళ్ళి లాభంగా రా అంటే ఎంత ఎంత వ్యక్తిత్వం, ఎంత శిక్షణ ఉందండి. వెళ్ళేటప్పుడు క్షేమం మీద దృష్టి పెట్టు, వచ్చేటప్పుడు ఆ పని జరిగిందలదు, ఎలాగోలా పని చేసుకురావాలి. అంటే ఎవరినో కలవమని పంపించావు, వారు లేరనుకోండి, లేరమ్మా అని వచ్చేయకూడదు, అక్కడ తెలుసుకోవాలి. పక్కింటి వాళ్ళని అడగాలి, ఏమండి ఇల్లు తాళం వేసింది, వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళారంటే వాళ్ళు చెప్తారు, లేదండి పక్కకే వెళ్ళారని, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరండి అలాగే, ఇప్పుడు వచ్చేస్తారంటే 5 నిమిషాలు ఆగి పని చేసుకోవాలి. అందుకని ఇలా దూరం నుంచి బండి మీద చూసి, ఓ ఇట్ ఇస్ లాక్డ్, ఓకే ఐ కెన్ గో అంటే, ఇంక నువ్వెందుకు ఇక్కడ, ఎందుకు లాకో తెలుసుకోవాలి. లాభంగా రమ్మంటే అర్థం అది, వెంటనే వచ్చే పని చేసుకురావాలి అంటే కనుక్కోవాలి, పక్క వాళ్ళని అడగాలి. లేదా కాసేపు ఆగితే పోస్ట్ మ్యాన్ కొరియర్ వాడో వస్తాడు, అక్కడ వాడు చెప్తాడు, ఏదో ఎవరో చెప్తారు, అడగాలి. అప్పుడు వచ్చి, అమ్మా నేను వెళ్ళాను, 10 నిమిషాలు చూశాను, వారు లేరు, కానీ ఇగో పక్కకి ఎక్కడో వెళ్ళారు, లేదా ఊరికి వెళ్ళారట, పుట్టింటికి వెళ్ళారట, ఎప్పుడో వస్తారట, అప్పుడు చెబితే తల్లి ఫోన్ లేరా, విషయం తెలిసింది కదా అంటారు. ఏమీ లేకుండా వెళ్ళాను చూశాను, తాళం వేసింది అంటే పుల్లయ్య వ్యవహారంలా ఉందంట. పుల్లయ్య వ్యాపారం అని ఒక సామెత చెబుతారు వెనక. పుల్లయ్య అనేవాడు ఒక యజమాని దగ్గర పనిచేస్తున్నట్ట. ఆ యజమాని అక్కడ పాప నమ్మకంగా ఉండేవాడు, ఆయన ఓ బండి వేసుకుని అక్కడ ఉండేవాడు. పుల్లయ్య గారు ఏ యజమాని ఎక్కడికి చెబితే అక్కడికి ఈ పుల్లయ్య వెళ్ళేవాడు. యజమాని రాత్రిపూట 9 భార్యతో మాట్లాడుతూ అన్నట్ట, పొద్దున్నే పుల్లయ్యని వ్యాంవరం పంపిద్దామే, 3 బాకీలు ఉన్నాయి వసూలు కావలసినవి, వ్యాంవరం పంపిద్దాం. బాకీల విషయం ఆవిడతో చెప్పాల, వ్యాంవరం పంపిద్దాం. వ్యాంవరం అంటే పక్క ఊరు, అందుకని పక్క ఊరు పంపిద్దాం, వ్యాంవరం వెళ్ళాలి, వ్యాంవరం వెళ్ళాలంట. ఈ మాట పుల్లయ్య విన్నట్ట, అరుగు మీద పడుకున్నవాడు విని వాడు అనుకున్నట్ట, యజమాని అంటే బాగా భక్తి, అందుకని అయ్యగారు అమ్మగారికి చెప్తున్నారు నన్ను వ్యాంవరం పంపిద్దామని. అసలు మనం ఆయన చెప్పకుండానే మనమే వ్యాంవరం వెళ్ళొచ్చేసి తెల్లారేసరికి ఆయన వ్యాంవరం వెళ్ళాలంటే నేను వెళ్ళొచ్చేసానంటే ఎంత ఆనందిస్తాండే సంగానం. ఇంత వెళ్ళాడు ఇంకెవడైనా ఉంటాడా? అందుకని వీడు రాత్రి నిద్రపోవడం మానేసి 10 గంటలకు బయలుదేరి బండి కట్టుకుని వ్యాపారం వెళ్ళాడు. అక్కడ చెట్టు కింద కూర్చొని చుట్టకాల్చుకున్నాడు, మళ్ళీ బయలుదేరాడు, మళ్ళీ వచ్చేసాడు, పడుకున్నాడు. పొద్దున్న 5 గంటలకు లేపి యజమాని, పుల్లయ్య వ్యాపారం వెళ్ళాడ, మీరు అడుగుతారని నాకు తెలిసండి, అందుకే వెళ్ళొచ్చాను అన్నాడు. ఉరి విర్రి వేధవా, ఎందుకు వెళ్ళావురా అంటే, ఎందుకేముందండి వెళ్ళొచ్చారని, ఎందుకు వెళ్ళం, ఎందుకు మరి ఎందుకో తెలియకపోతే. ఓ పని మీద వెళ్ళామంటే పని మీద వెళ్ళ, పని లేకుండా వెళ్ళం కదా. ఇదే క్షేమంగా వెళ్ళి లాభంగా రావడం. ఏ పనో తెలుసుకోవాలి, అది అవచేసుకుని రావాలి. లేకపోతే ఊరికే వెళ్ళామంటే ఛార్జీలు దండగా ఎందుకు వెళ్ళినట్టు. అందుకని జాంబవంతుడు వెళ్ళి అక్కడ ఉంటాను అంటే, అక్కడ ఉంటానంటే ఎలాగయ్యా మకాం పెట్టేస్తే అన్నారు. అప్పుడు జాంబవంతుడే అన్నాడు, ఇగో ఈ చర్చలన్నీ అనవసరం, పదండి. అసలు మనిషి అక్కడ ఉన్నాడు,
పనిచేసేవాడు ఎప్పుడు మాట్లాడు, మాట్లాడేవాడు పనిచేయడు. అసలు మనిషి అక్కడ ఉన్నాడు బండ మీద కూర్చొని రామ్ 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 అని జపం చేసుకుంటాడు. ఆయన దగ్గరికి వెళదాం పదని వెళ్ళేవాడు ఆయన, మీరు నేను కాదు అని అక్కడికి వెళ్ళి ఆయన మౌనంగా జపం చేసుకుంటుంటే వీరవానరలోకస్య సర్వశాస్త్ర విశారద, వీరవానరలోకస్య సర్వశాస్త్ర విశారద తూష్ణీమేకం తమాశ్రిత్య, తూష్ణీమేకం తమాశ్రిత్య హనుమన్ కిం నజల్పసి, హనుమన్ కిం నజల్పసి. హనుమన్ హనుమంతుడా, కిం నజల్పసి, నువ్వు మాట్లాడవేమిటయ్యా, మేము అనవసరమైన వాళ్ళంతా ఇక్కడ ప్రతిజ్ఞలు చేస్తున్నాం, వాగుతున్నాం, అసలైన వాడివి నువ్వు మాట్లాడవేమిటయ్యా. అందుకే అంటారు లోకంలో మాట్లాడేవాళ్ళు పనిచేయరని, పనిచేసేవాళ్ళు మాట్లాడరని. నీ వల్ల అవుతుందయ్యా ఈ పని, నువ్వు మాట్లాడవేమిటయ్యా. తూష్ణీం ఏకాంతమాశ్రిత్య, అలా మౌనంగా అలా ఉండిపోయేవేమిటయ్యా, నేను చేస్తానని చెప్పొద్దా అంటే హనుమంతుడు కళ్ళు తెరిచాడు. తాత పెద్దవాడివి, నువ్వు చెబితేనేం కాదన్నానా, ఆజ్ఞాపించు, నువ్వు చెబితే చేస్తా. ఇది లక్షణం, పెద్దవాళ్ళు చెప్పాక చెయ్యాలి. అంతకుముందే నేను చేసేస్తానంటే ఒక్కోసారి వాళ్ళ కోపం వస్తుంది, చేసేవలే కూర్చో నిన్నెవడు కల్పించుకోమన్నాడు అంటారు వెంటనే. అత్యుత్సాహం పనికిరాదు, అలాగని అసలు ఉత్సాహం లేకపోవడం, నిరుత్సాహం కూడా పనికిరాదు. అత్యుత్సాహం పనికిరాదు, నిరుత్సాహము పనికిరాదు, ఉండవలసింది ఉత్సాహం. ఏ పనైనా మనం శ్రద్ధతో చెయ్యాలి, అశ్రద్ధగా చేసినా తప్పే, అతిశ్రద్ధగా చేసినా తప్పే. అతిశ్రద్ధనే చాదస్తం అంటారు పూర్వకాల భాషలో, అది అతిశ్రద్ధ, అంత అవసరం లేదు. అలాగని అశ్రద్ధ కూడా పనికిరాదు, దాన్ని శ్రద్ధగా చేస్తే చాలు. అలాగే ఏ పనికైనా మనం ఉత్సాహం చూపించాలి. ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమక షడేతే ఎత్ర తిష్టంతి తత్ర దైవోపి తిష్టతి. విద్యార్థులు గుర్తుపెట్టుకోండి, యవ్వనంలో ఉన్నవాళ్ళు ఆరు లక్షణాలు ఎక్కడ ఉంటాయో, దేవుడు అక్కడే ఉంటాడు, దైవానుగ్రహం అక్కడే ఉంటుంది, సర్వకార్య సాధన అక్కడే ఉంటుంది. ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమక, ఈ ఆరు ఎక్కడ ఉంటాయో అక్కడ నీకు అన్ని పనులు అవుతాయి. అందుకే సుందరకాండ చదివితే పనులు అవుతాయని చెప్పారు. ముందు ఉత్సాహం ఉండాలి, ఏ పని చెప్పినా నేను చేస్తానండి, నేను చేస్తానండి, ఈ అవకాశం నాకు ఇవ్వండి అన్నట్టుగా ఉండాలి. అంతేకాని ఎప్పుడు నాకే చెప్తారా నేను, మీకు ఇంకెవరో దొరకరు, మేము లోకువయ్యాం, నీకు ఇవే పని చేస్తావు. సాహసం, సాహసం అంటే ఏదో డేరింగ్ అంటారు పొరపాటు మాట. సంస్కృతంలో సాహసం అంటే డూయింగ్ ఇమీడియట్లీ, వెంటనే చెయ్యడం. సహస అనే మాటకి వెంటనే అని అర్థం. అంచేత సాహసం అంటే వెంటనే చెయ్యడం. ధైర్యం వేరు, సాహసం వేరు. అందుకే ధైర్య సాహసాలు అంటారు. ఒక పని చేయడానికి ధైర్యం ఉండాలి, అంటే ధీరత్వం, భయం లేకుండా ఉండాలి. సాహసం అంటే వెంటనే చెయ్యాలి. ఎవరో ప్రమాదంలో ఉన్నారు, అన్నా రక్షించు, అన్నా రక్షించన్నారు, వెంటనే రక్షించాలి. కానీ కాలేజీ గడుతున్నా వచ్చాక రక్షిస్తా అంతవరకు అరుస్తూ ఉండు అంటే ఉంటాడా వాడు, వచ్చాక రక్షించడం ఏంటి. ముందు వాడిని రక్షించగలిగే ధైర్యం ఉండాలి, ఎందుకంటే వాడు బావిలో పడ్డాడు. బావిలో పడిన వాడిని మనం బయటికి లాగాలంటే మనకు ఈత వచ్చి ఉండాలి. బావిలో పడిన వాడిని పైకి లాగగలగాలి, వాడిని సంఖ్య కింద బిగించుకోగలగాలి, అక్కడి నుంచి మనం అరవడం ఏదో చెయ్యాలి, ఈ ధైర్యం ఉండాలి. లేకుండా బావిలో పడగానే వీడు గుండె ఆగింది అనుకోండి, వీడు పడ్డమే అనవసరం, అసలు వీడు వాడు కలిసిపోతారు. అందుకని పని చేయాలంటే ముందు ధైర్యం ఉండాలి. ధైర్యం ఉంటుంది కొంతమందికి, సాహసం ఉండదంటే ఆలస్యంగా చేస్తారు, ఎప్పుడో చేస్తారు. అలా కాదు, సాహసం వెంటనే చేయాలి. ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధికి సరిగ్గా చూసుకోండి, ఎంత గొప్ప తెలివితేటలు ఉండాలి ఏ పని చేయడానికైనా. కేవలం నాకు శరీరంలో బలం ఉంది నేను చేసుకుంటూ పోతా అదనుకో, అన్ని పనులు శరీర బలంతో అవ్వవు, బుద్ధి బలంతో అవుతాయి. చాలా భాగం తెలివితేటలు ఉపయోగించాలి, ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి. బండ పని చేస్తే అన్ని అవ్వవు, తెలివితేటలు ఉపయోగించాలి. బుద్ధికి శక్తికి ఐదోది శక్తి అంటే శారీరక శక్తి. కొంతమందికి తెలివితేటలు ఉంటాయి కానీ శరీరాన్ని బలంగా చూసుకోకపోతే ఆ పని చేయడానికి అవసరమైన సామర్థ్యం ఉండదు. ఒంట్లో చాలా తెలివితేటలు ఉన్నాయి కానీ ఏ పని చేయలేము, ఎందుకంటే అరగడ భోగం, ఆరు నెలల రోగం, అలా ఉంది ఆరోగ్యం. అరగంట బాగుంటే ఆరు నెలల పాటు ఏడుస్తూ ఉంటాడు, ఇంకేం చేస్తావు. అందుకని శరీర ఆరోగ్యం కూడా చూసుకోవాలి. గురజాడ వారు చెప్పినట్టే, ఇసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్, తిండి కలిగితే కండగలదోయ్, కండగలవాడేను మనిషి అన్నాడు. అంచేత యువత యువకులు ఖచ్చితంగా ఉండాలమ్మా. అందున యువకులు శుభ్రంగా 6 ప్యాక్ 8 ప్యాక్ అల్లు అర్జున్ లాగే ఉండాలి, అనుమానం ఏం లేదు. కానీ ఈ ప్యాక్ అంతా ఎందుకు, గర్ల్ ఫ్రెండ్ని ఆకర్షించడానికి కాదు, దేశాన్ని ఉద్ధరించడానికి, బలహీనుల్ని కాపాడడానికి. ఆ బలం అందుకోసం. ఇవాళ ఎందుకు జరుగుతోంది, సినిమా యాక్టర్లు సల్మాన్ సింగ్ వాడికి జీవితంలో పెళ్ళవదు ఎన్ని ప్యాకులు చేసినా సరే, వాడు పెద్ద కండల వీరుడు,
ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టేవాడు, ఫుట్పాత్ మీద పడుకున్న వాళ్ళని చంపేసేవాడు, చింక మాంసం కోసుకుని వండుకుని తినేవాడు, వీళ్ళు మనకి హీరోలు, దేశం కర్మకారి. వాళ్ళని మనం ఆరాధిస్తూ ఉంటాం. ఫుట్పాత్ మీద పడుకున్న వాళ్ళని చంపేశారండి, కారు వేసుకుని వెళ్ళి. ఎంత గొప్పగా ఉంది మన వ్యవస్థ అంటే వదిలేశారు హాయిగా. నిర్దోషి దోషి ఎవరంటే చచ్చిపోయిన వాళ్ళు. వాడు ఎందుకు దోషి అవుతాడు? పైగా చిత్రం అంటే నాకు ఆశ్చర్యం. ఆ సినిమా ప్రపంచం వాళ్ళ మాటలు, సాటి హీరోలు ప్రకటనలు ఇచ్చారండి, అక్కడ పడుకోవడం వాళ్ళదే తప్పు. అబ్బా, ఈ దేశంలో ఫుట్పాత్ మీద పడుకోవడం తప్ప, వీడి ఆస్తి మొత్తం కరిగిపోయి తిరుపతి మెట్ల మీద పడుకునే యోగం వస్తే అప్పుడు వీడికి తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. అవకాశం ఉన్నవాడు ఎవడైనా ఫుట్పాత్ మీద పడుకుంటాడండి. కనీసం ఓ చూరు కింద పడుకునే అవకాశం ఉంటే ఫుట్పాత్ మీద పడుకుంటాడని ఎవడన్నా పాత ఆ మార్గం వాడికేం పని లేక పడుకున్నాడా అంటే పేదవాళ్ళని లోకు కట్టడం, అసహించుకోవడం అనమాట. వీళ్ళని మనం ఇక్కడ బొమ్మలు పెట్టి ఆరాధిస్తున్నాం ఈ సినిమా హీరోల్ని అంటే యువతరం ఆలోచించరు కాక ఎంత వివేకంతో ప్రవర్తిస్తున్నాము. రేపటి నుంచి హనుమంతుడు బొమ్మ పెట్టుకోండి, సీతారాముల బొమ్మ పెట్టుకోండి, ఈ దౌర్భాగ్యుల బొమ్మలు తీసేయండి. మేము సినిమా హీరోలకు అభిమానులం, క్రికెట్ వాళ్ళకి అభిమానులం కావండి, మనం హనుమంతుడికి మాత్రమే అభిమానులం. ఎవరు దేశాన్ని ఉద్ధరిస్తారో, ఎవరు జాతికి ఉపయోగపడతారో, ఎవరు బలహీనుల పట్ల, పేదల పట్ల, కష్టాల్లో ఉన్న వాళ్ళ పట్ల దయగలిగిన వాళ్ళు వాళ్ళు హీరోలు. కానీ ప్రభుత్వాన్ని కట్టవలసిన పన్నంతా ఎగ్గొట్టేసి శుభ్రంగాను, ప్రభుత్వం దగ్గర ఏమో స్థలాలు తీసేసుకుని శుభ్రంగా స్టూడియోలు కడతామని చెప్పి సొంత వ్యాపారం కూడా చేసేసుకుని, బ్యాంకుల దగ్గర కూడా వందల కోట్లు అప్పులు తీసేసుకుని ఎగ్గొట్టే వాళ్ళు ఇవాళ హీరోలండి. వీళ్ళు మనకి నీతులు చెబుతారండి. వీళ్ళని అభిమానించకూడదు, వీళ్ళ కూడా తిరగకూడదు. తిరుగుతున్నామంటే సంస్కృతికి ద్రోహం చేస్తున్నట్టు. అభిమానించవలసింది ఇలాంటి వాళ్ళని. అందుకని జాంబవంతుడు చెబుతున్నాడు, నీలాంటి వాడివి సమర్థుడి, ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి శక్తికి శరీరం ఉండాలి. నిజమే, సిక్స్ ప్యాక్ ఉండాలి, ఎయిట్ ప్యాక్ ఉండాలి, శరీరం బలంగా ఉండాలి. అదంతా ఎందుకు? బలహీనుల్ని కాపాడడానికి, అమ్మాయిల్ని అబ్బాయిలు, అబ్బాయిల్ని అమ్మాయిలు ఆకర్షించడానికి కాదు. ఇక ఆరవది పరాక్రమక. పరాక్రమం అంటే మనం ఏదో పొరపాటర్థాలు చెబుతారు సాధారణంగా మా పండితులు, ఏదో దండయాత్ర చేయడం ఆక్రమ, అది కాదండి. ఎవరు దండయాత్ర చేస్తారండి? పర ఆక్రమక, ఇతరుల కంటే ముందుకు దూసుకు వెళ్ళగలగడం చొరవ. ఇనీషియేటివ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. పరాక్రమం అంటే అర్థం అది. కాస్త చొరవగా దూసుకు వెళ్ళాలి. ఏదైనా ఇంటర్వ్యూ జరిగినప్పుడు చూడండి, ఆ 10 మందిని వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచే ముందు ఏం చేస్తారు, 10 మందిని ఓ రూమ్లోకి వచ్చేప్పుడు గ్రూప్ డిస్కషన్ అంట పెడతారు. ఎవరు చూరు? అప్పుడు ఏం చేయాలి? ఆ బాబు, ఇప్పుడు ఉగ్రవాద సమస్య ప్రపంచాన్ని పీడిస్తోంది, మీరు దాని గురించి చర్చించండి అనగానే మనం వెంటనే నేను మొదలు పెడతాను అని మొదలు పెట్టాలి. అదే పరాక్రమం. అంతేగాని వారు ఎవరో మాట్లాడతారు పెట్టని, వారు అందరూ అయ్యాక మాట్లాడదే, శ్రీరామనవం ప్రసాదమా బోయినమా, ముందు మొదలు పెట్టాలి. కాస్త చురుగ్గా మాట్లాడాలి, అందరికంటే నువ్వే అందరినీ పెత్తనం చేస్తున్నట్టుగా ఉండాలి. కాస్త వాగాలి, అంత ఉద్యోగం రాదు. కాస్త హడావుడు చేయాలి అక్కడ. అందుకని వీడెవడో కాస్త చురుగ్గా మాట్లాడుతున్నాడు డిస్కషన్లో బ్రహ్మాండంగా, వీడు పనుకొస్తాడు అని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇది పరాక్రమం. అందుకని వాళ్ళ ఆస్తులు ఆక్రమించడం, వీళ్ళ భూములు ఆక్రమించడం కాదు పరాక్రమం అంటే. 10 మంది ఒక పనికి పూనుకున్నప్పుడు కాస్త ఎవడు చురుగ్గా ఉంటాడో వాడు పరాక్రమవంతుడు. అందులో తప్పుడర్థం ఎక్కడుందండి? మనం చెబుతున్నాం కానీ ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమక షడైతే ఈ ఆరు ఎత్ర తిష్టంతి, ఎక్కడ ఉంటాయో తత్ర దైవోపి తిష్టతి, అక్కడే దేవుడు ఉంటాడంటే అర్థమండి. ఈ ఆరు ఉపయోగించి మీరు పని చేస్తే దైవానుగ్రహం ప్రసరించడం ఖాయం. సందర్భం వచ్చింది కాబట్టి ఒక్క మాట చెబుతున్నా, శాస్త్రీయంగా పరమ విచక్షణాత్మకంగా దైవానుగ్రహం అనేది నదుల్లో కానీ, చెట్లల్లో కానీ, పుట్లల్లో కానీ, విగ్రహాల్లోనే కానీ ఉండదు. అది మన గుండెల్లో ఉంటుంది ఖచ్చితంగా. దేవుడు అంతటా ఉన్నాడని మనం అంగీకరిస్తున్నాం కదా, సర్వాంతర్యామి అన్నాం కదా. ఒక చెట్టులో ఉన్న దేవుడు, ఒక పుట్టలో ఉన్న దేవుడు, ఒక నదిలో ఉన్న దేవుడు, ఒక గుడిలో ఉన్న దేవుడు మనిషి గుండెల్లో ఉండడండి. ఎంత ఆశ్చర్యం అండి ఈ మాట. అదేమిటండి? అదే అజ్ఞానం. గుళ్ళో గుళ్ళో దేవుణ్ణి ఎవరు ప్రతిష్ఠించారండి? బ్రాహ్మణులైనా పురోహితులైనా మనుషులే కదా. మనుషులు ప్రతిష్ఠించిన విగ్రహం దేవుడైనప్పుడు, దేవుడు స్వయంగా ప్రతిష్ఠించిన మనిషి దేవుడు కాకుండా ఎలా ఉంటాడండి? ఖచ్చితంగా సాటి మనిషిని, ఏ కులం వాణ్ణి, ఏ మతం వాణ్ణి, ఏ ప్రాంతం వాణ్ణి, ఎవరిని మనం అవమానించినా సాక్షాత్తు దేవుణ్ణి అవమానించినట్టే. ఈ ఒక్క భావన మనస్సులో నింపుకుంటే ఇన్ని కుమ్ములాటలు, ఇన్ని హత్యలు, ఇన్ని గొడవలు, పొద్దున్నే టీవీ పెట్టగానే ఇన్ని దౌర్భాగ్యపు వార్తలు ఉంటాయండి. మనం మనుషుల్ని అవమానిస్తున్నాం, చెట్లని, నదుల్ని, పుట్టల్ని గౌరవిస్తున్నాం మనం. అవి చాలా గొప్పవని చెబుతున్నాం మనం. చెట్టు చుట్టూ తిరగమని ఎందుకు చెబుతారు అంటే, చెట్టుకు పసుపు రాయమని, కుంకం పోయమని, తోరణాలు కట్టమని కాదు, చెట్టును కాపాడమని, చెట్టును కాపాడమని, నీళ్లు పోయమని, అందుకోసం చెబుతారు.
అది మానేసేసి మనం దానికి బాగా సేవలు చేసేసి ఆ చుట్టూ తిరిగితే కోరికలు తీరాయని చెప్పడం, ఇంకెవరో 10 మంది వచ్చి ఇంకా తిరుగుతూ కూర్చోడు, అప్పుడు ఆ చెట్టు దగ్గరికి యాత్రలు పెరుగుతాయి, యాత్రా స్పెషల్ బస్సులు వాళ్ళు బాగుపడతారు, చెట్టు చచ్చిపోతుంది. ఎందుకంటే వీడు అక్కడ ఆముదం పోసేసారు, దీపాలు ఎట్టేశారు, అట్టిపళ్ళు పోసేసారు, చెట్టు పాడైపోయింది. చెట్టుకు మేలు జరగల, మనకి మేలు జరగల, యాత్రా స్పెషల్ వాళ్ళు బాగుపడ్డారు. మా పోటీగాడిని ఉన్న ప్రవచనం చెప్పేవాడిని పిలుస్తాడు వాడు. ఆ చెట్టు మహత్యం, చెట్టు వైభవం, చెట్టుకంత వైభవం ఉంటే చెట్టంత మనిషికంత వైభవం ఉంటుంది మహానుభావ. ఆలోచన చేయండి, సుందరకాండ మనిషి వైభవం గురించి మాట్లాడుతుందమ్మా. చెట్టు వైభవం కాదు, పొట్ట వైభవం కాదు, సముద్రాన్ని దాటిన మనిషి, ఆకాశాన్ని చీల్చిన మనిషి, రాక్షసులను ఎదిరించిన మనిషి హనుమంతుడు. ఆయన మన హీరో. ఆయన మనిషి కూడా కాదు, వానరుడు. వానరుడికంత శక్తి దైవానుగ్రహం వల్ల వస్తే, నరులమైన మనం ప్రయత్నం చేస్తే ఎంత శక్తి వస్తుందండి. ఆ రామధ్యానం చెయ్యాలి, అది గుండెల్లో చెయ్యాలి, అదే స్మరణ, అదే స్మరణ. మన పని మనం చేసి మిగిలిన సమయంలో దైవధ్యానం చేస్తే అంత హాయిగా ఉంటుంది. అందుకే వీర వానర లోకస్య, ఈ వానర లోకానికి మొత్తానికి నువ్వే వీరుడివి. సర్వశ అస్త్ర విశారద, ఇది గుర్తుపెట్టుకోవాలి మాట, చాలా గొప్ప మాట ఇది వాల్మీకి వాడింది. ఏదైనా పని అవ్వాలి అంటే దానికి సంబంధించిన శాస్త్ర జ్ఞానం అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ అండి, అంతకంటే ఉంది. అక్కడ సంస్కృతంలో చెప్పారు, ఇక్కడ అర్థం అవ్వాలి సబ్జెక్టు నాలెడ్జ్. ఆ పనికి సంబంధించిన జ్ఞానం లేకుండా పని ఎలా అవుతుందండి? ఓ బ్యాంకుకి వెళ్ళి ఏదో డబ్బు తేవాలి అంటే ఆ కాగితం చెక్ ఎలా రాయాలి, దాని కౌంటర్ ఫైల్ ఏం చేయాలి, ఆ డిపాజిట్ చేసే చలానా ఎలా రాయాలి, అక్షరాల్లో ఎలా రాయాలి, అంకెల్లో ఎలా రాయాలి, సంతకం ఎక్కడ పెట్టాలి, ఎన్ని అంకెలు వేయాలి, ఎలా చూసుకోవాలి, తేదీ ఎలా వేయాలి. అక్కడ ఇప్పుడు బ్యాంక్ కాగితాలు మీరు చూడండి, గళ్ళు ఉంటాయి, ఆ గడి ప్రకారమే మీరు తేదీలు వెయ్యాలి. 25వ తేదీ అన్నామంటే 2/5 ఇవాళ నెల జనవరి నెల కదండి, 1 వేసేయకూడదు, 0/1 వెయ్యాలి, లేకపోతే గళ్ళో పడదు. దానికి సంబంధించిన బ్యాంకు పత్రం ఎలా రాయాలో తెలియకుండా నువ్వు బ్యాంక్ వెళ్ళి పనిచేస్తానంటే ఏం చేసుకొస్తావో తీరా తీసుకుంటాడు, 1 లక్ష రూపాయలు కట్ట తీసుకుంటాడు, ఈ జీన్స్ ప్యాంట్ వెనక జేబులో పెడతాడు, ఎవడో కొట్టేస్తాడు, కొట్టేయకపోయినా ఇంటికి వచ్చారు అది మొత్తం తడిసి ముద్దైపోతుంది, చెప్తే వెండవు. జీన్స్ ప్యాంట్ అంటేనే చెమట, అందులో ఈ కట్ట పెట్టాడు, తడిసిపోయింది, పైగా తీశాడు, చిరిగిపోయింది అప్పటికే. ఏంటంటే నేను చూడాల, చూసుకుంటావనే కదా చెప్పింది, ఇదే చెప్పింది. ఒక చిన్న పనికి ఇంత ఉండాలి అంటే పెద్ద పెద్ద పనులకు ఎంత ఉండాలండి? మనం ఏ రంగంలో పనిచేయదలుచుకున్నామో దానికి సంబంధించిన శాస్త్రజ్ఞానం అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్. నేను సుందరకాండం మీద మాట్లాడాలి అని అనుకున్నామండి, వాల్మీకి రామాయణం చదవాలా వద్దా, విశ్వనాథ వారి కల్పవృక్షం చదవాలా వద్దా, ఇతరుల గ్రంథాలు చదవాలా వద్దా, ఏం చదవకుండా ఏం మాట్లాడతాం, అది సబ్జెక్ట్ నాలెడ్జ్. అందుకే హనుమాన్ నీకు శాస్త్ర విశారదుడివి, నువ్వు కాకపోతే ఎవరు పెడతారయ్యా అన్నాడు. ఆ మాట అందుకున్నాడు ఆయన, తాత మీ ఆజ్ఞ కోసం చూస్తున్నాను, మీ వంటి పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు, మీరు ఉండగా నేను పోటీ పడ్డం మంచిది కాదు కదా. హనుమంతుడికి ఎంత వినయం ఉందో గమనించండి విద్యార్థిని విద్యార్థులు, తనంత తాను సిద్ధపడలేదు, గర్వపడలేదు, వాళ్ళు అడిగిన తర్వాత ఒక్క క్షణం ఆగలేదు, అంతే వాళ్ళందరూ అనుమతి తీసుకున్నాడు, సముద్రం దాటాడు. ఎలా దాటాడో చెబుతున్నాడు చూడండి వాల్మీకి తన భాషలో సుందరకాండ. ఒక్కసారి ఆకాశానికి ఎగిరట, ఆకాశంలో ఏ మార్గంలోకి ఎగిరాడు? మన ప్రాచీనులు భారతీయ ఋషుల యొక్క ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం ఈ శ్లోకంలో ఉందండి. రామాయణం సామాన్యమైన విషయం కాదు. తతో రావణ నీతాయ సీతాయ శత్రుగరీశనక, తతో రావణ నీతాయ సీతాయ శత్రుగరీశనక, ఏష పదమన్వేష్టుం ఏష పదమన్వేష్టుం చరణాచరితే పది, ఏష పదమన్వేష్టుం చరణాచరితే పది. రావణ నీతాయాక సీతాయాక, రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయినటువంటి సీతాదేవి యొక్క జాడ కనుక్కోవడానికి. శత్రుకరీశనక, చాలా గొప్ప మాట వాల్మీకి వాడింది. శత్రుకరీశనక అంటే అర్థం ఏమిటండి? శత్రువులను కృశింపజేసిన వాడు అని అర్థం. పొరపాటు కాదు వాల్మీకి వాడడం. ఇంతవరకు హనుమంతుడు ఒక్క శత్రువును జయించలేదు, ఇదే మొట్టమొదటి కబడ్డీ ఆట. మొట్టమొదటి, ఇంతవరకు హనుమంతుడు తన జీవితంలో ఒక్క శత్రువును ఓడించలేదు. మరి శత్రుకరీశనక ఏమిటి? ఇక్కడే వాల్మీకి రామాయణంలో ధ్వని అంటారు. ధ్వని కవిత్వం ఎప్పుడు ఎలా ఉంటుందంటే నేరుగా చెప్పరు, నేరుగా చెప్పేదాన్ని పత్రికల్లో వార్త అంటారు, శాస్త్రం అంటారు, దాన్ని వ్యంగ్యంగా చెప్పాలి, గర్భితంగా చెప్పాలి. అందుకే కవిత్వం స్త్రీ స్వరూపమా పురుష స్వరూపం కాదు, శాస్త్రం పురుష స్వరూపం, కవిత్వం స్త్రీ స్వరూపం. ఆడవాళ్ళండి, వాళ్ళందరికీ నమస్కారం. చాలా నర్మగర్భంగా చెబుతారు, చాలా వ్యంగ్యంగా చెబుతారు విషయాన్ని, ఏది నేరుగా చెప్పరు. మగాడు గ్రహించుకోవాలి లేకపోతే దెబ్బరొట్టంటారంతే అనుమానండి. చాలా తెలివిగా మాట్లాడతారు, కొత్త చీర కట్టుకుంటారు,
పుట్టినరోజు నాడు ఇప్పుడు మామూలుగా కూడా మామూలుగా కొత్త చీర కడతారు, అక్కడ ఈ రెండు ఇడ్లీ అక్కడ పెడతారు ఈ భర్త తినడం కోసం, పక్కన నిలబడతారు అంటారు, ఏం మాట్లాడరు, అదే కవిత్వం అంటే అంటారు. అంటే ఈ మొగాడికి అర్థం కాక ఇడ్లీ బాగుంది, ఇడ్లీ కాదు చీర బాగుందా అని అడుగుతున్నావు, అది విషయం. వీడికి జన్మకు అర్థం కాదు, అనుభవమే చెబుతున్నాను ఇవన్నీ ఎలా వస్తాయి. ఒక్క సకిలింపు దాంట్లో అర్థం ఏమిటో తెలియదు. చీర బాగుందన్నాం అనుకోండి, మీరు ఎప్పుడు కొన్నారో చెప్పండి, ఇదో ధారణా పరీక్ష. 1000 పద్యాలు అప్పగించడం తేలిక, ఇంతకంటే ఎప్పుడు కొన్నారో ఎలా చెబుతాం, అసలు మనం కొన్నావో లేదో గుర్తులేదని అంతేనండి. వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. ఖచ్చితంగా చెప్పేశామనుకోండి, మనం పెళ్ళైన 3వ సంవత్సరం కాకినాడ భానుగుడి జంక్షన్ లో ఈ చీర కొన్న అంటే, అయ్యే బాబోయ్ నా మొగుడు బంగారు కొండ ఎందుకంటే ఎంత శ్రద్ధ, అది కావాలి. అంత అల్ప సంతోషం నిజంగా నమస్కారం పెట్టాలి, చిన్న చిన్న విషయానికి సంతోషించదు. కానీ ఆ ఒక్కటే చెప్పలేదు అనుకోండి, ఏమీ గుర్తుండవు, అన్ని బయటవి గుర్తుంటాయి, మావి ఎందుకు గుర్తుంటాయి అని లోపలికి వెళ్ళిపోతారు. మధ్యాహ్నం భోజనం పని అయిపోయినట్టే లెక్క, కూర మాడిపోయినట్టే లెక్క. నువ్వు ప్రపంచాన్ని ఎంత ఉద్ధరించావనేది వాళ్ళకి అనవసరం, భార్యను పట్టించుకున్నావా లేదా అంతే, అదే కావాలి. అదేం తప్ప, అదే స్వార్థం అనడానికి లేదండి. అమ్మ భర్త కూడా పట్టించుకోకపోతే భార్యను దేశంలో వాళ్ళు పట్టించుకుంటారండి, ఆ కోరిక ఉండవలసిందే ఉంటుంది, అది సహజమే. భర్తను పట్టించుకుందుకు దేశంలో చాలా మంది ఉన్నారమ్మా. నేను ఇక్కడ తిరిగి ఉపన్యాసాలు ఇస్తున్నా, నాకు దండాలు పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నేను ఇన్ని చోట్ల తిరిగి ఇన్ని ఉపన్యాసాలు ఇస్తున్నా అంటే కారణం, ఇంటం దీపము వెలుగుచుండుట కదా ఈ తేజము పొంగెడిన్. ఇంట్లో మా శారద అనే ఒక దీపం అక్కడ వెలుగుతోంది కాబట్టి, నాకు సేవలు చేస్తోంది కాబట్టి, పిల్లలను చూసుకుంటోంది కాబట్టి, నిన్న మొన్నటి వరకు బతుకున్న అత్తగారిని దేవతలా చూసుకుని సేవ చేసింది కాబట్టి గరికిపాటి నరసింహరావు అనేవాడు దేశం అంతా తిరుగుతున్నాడు. లేకపోతే ఎలా తిరుగుతారండి, ఇంటన్ దీపము వెలుగుచుండుట కదా ఈ తేజము పొంగెడిన్, వింటన్ పువ్వులు దూసినప్పుడు కదా విన్యాసముల్ వేషముల్, వింటన్ పువ్వులు దూసినప్పుడు కదా విన్యాసముల్ వేషముల్, మింటన్ మబ్బులు మూగినప్పుడు కదా మేనెల్ల వర్షించుటల్, మింటన్ మబ్బులు మూగినప్పుడు కదా మేనెల్ల వర్షించుటల్, కంటన్ నీరది క్రమ్మినప్పుడు కదా కంటన్ నీరది క్రమ్మినప్పుడు కదా కావ్యములు పొంగుటల్. భార్య అనే దీపం వెలుగుతూ ఉండడం వల్ల భర్త తన పని తాను చేసుకోగలుగుతాడు నిశ్చింతగా. అందుకే ఇంటికి దీపం ఎల్లాలు అన్నారు, మొగాడు అనలా, గృహలక్ష్మి అన్నారు, గృహిణీ గృహముచ్యతే అన్నారు. ఇంకా శాస్త్రంలో గృహిణీ గృహముచ్యతే, ఇల్లాలే ఇల్లు అంటే ఇల్లాలే, ఇంటే ఆయన కాదు, తర్వాత విషయం. కావ్యం ఎప్పుడు వస్తుంది, వాల్మీకి కావ్యం ఎప్పుడు వచ్చింది, కంఠం నీరది క్రమేణప్పుడు కదా, రెండు పక్షులు ప్రవంచ పక్షులు ఒక చెట్టు కొమ్మ మీద నిలబడి ఆనందంగా ముక్కు ముక్కు రాసుకుంటూ ఆనందంగా ఉంటే, అప్పుడు ఒక బోయేవాడు బాణం వేస్తే అందులో ఒక పక్షి చనిపోతే ఆ రెండో పక్షి పడుతున్న బాధ నుంచి వాల్మీకి రామాయణం పుట్టిందండి. మా నిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమాక యత్ క్రౌంచ మిథునాత్ ఏకమవతి కమమోహితం. ఓ బోయేవాడ అలా లైంగిక అవస్థలో చాలా ఆనందంగా శృంగారపరంగా వైభవంగా ఉన్నటువంటి పక్షుల్లో ఒకదాన్ని చంపేస్తావా, వేటకుండే నియమాలు తెలుసా, గమనించాలి. వాల్మీకి స్వయంగా బోయేవాడు, తర్వాత తపస్సు వాల్మీకి అయ్యాడని చెప్పారు కదా, మరి ఒక బోయేవాడు ఇంకో బోయేవాడు రెండు పక్షుల్లో ఒక పక్షిని చంపితే అంత బాధపడవలసిన అవసరం ఏముందండి. ఆయన కులవృత్తిగా ఆయన చేసింది, కానీ ఈ దేశంలో వేటకి కొన్ని నియమాలు ఉన్నాయి. పక్షుల్ని వేటాడొచ్చు, మృగాల్ని కూడా వేటాడొచ్చు, వేటాడొద్దని చెప్పాలి. క్రూర మృగాలనే వేటాడాలి, బలహీన మృగాల్ని కాదు. అది కూడా మాంసం కోసమే ఒకవేళ వేటాడినా పూర్వం అన్నం తిని ఆ నీళ్లు తాగుతుంటే లేడీని చంపకూడదు. మగలేడి ఆడలేడి కలిసి ఉంటే చంపకూడదు, అది ఒకచోట కూర్చుని నిద్రపోతుంటే చంపకూడదు, ఖచ్చితంగా పరిగెట్టేటప్పుడు చంపాలండి. అలా కాకుండా దంపతులు కలిసి ఉన్నప్పుడు చంపబట్టే పాండురాజుకి శాపం వచ్చింది భారతంలో. వేటాడడం తప్పు కాదు, ఎప్పుడు వేటాడాలి ఎప్పుడు ఆడకూడదు కొన్ని నిబంధనలు పెట్టారు. ఎందుకని, పరిగెట్టేటప్పుడే వేటాడాలి, ఎందుకని నీకింకో లేడి దొరకచ్చు, దానికి ఇంకో ప్రాణం లేదు కదా. అందుకని నువ్వు వేటాడితే వేటాడు నీకు తప్పనిసరి, కానీ దానికి తప్పించుకునే అవకాశం ఇవ్వాలి కదా. నీ నేర్పంతా ఉపయోగించి వేటాడు, బాణం గురితెప్పితే ఇంటికి వెళ్ళిపో, అంతేగాని దాన్ని వేధించుకుని తినకు, దానికి తప్పించుకునే అవకాశం ఇవ్వాలి, ఎందుకంటే దానికి ఇంకో ప్రాణం లేదు, మనకి ఇంకో జింక దొరుకుతుంది. ఇంత బాధ్యతగా అహింసా పరమో ధర్మక అని ఆలోచించిన ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి.
అందుకని పక్షిని వేటాడినా సరే, బోయేవాడు కులవృత్తి అయినా సరే, పక్షి మాంసం వాడు తింటాడు అమ్ముకుంటాడు, తప్పులేదు, అదో వృత్తి. ఏం చేస్తాం, అందరూ తొల వృత్తి మీద బతకాలి. కానీ ఆ పక్షిని ఎప్పుడు వేటాడకూడదు, దంప జంట జంట పక్షులు కలిసి ఉన్నప్పుడు ఆనందంగా ముక్కు ముక్కు రాసుకుంటూ ఉన్నప్పుడు మన దగ్గర ఇప్పటికే ఉంది, దంపతులు ఒకచోట కూర్చుని ఉంటే వాళ్ళ మధ్యలోంచి వెళ్ళొద్దంటారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏకాంతంగా ఓ గదిలో ఉంటే ఆ గదిలోకి ఇంకెవరిని వెళ్ళనివ్వరు పెద్దవాళ్ళు. వెళ్ళకండి, వాళ్ళు అలా ఉన్నారు, మీకెందుకు వెళ్ళాం అంటారు. వెంటనే ఆపేస్తారు పిల్లల్ని. ఎందుకంటే వాళ్ళ ఆనందానికి అడ్డు తగలదు. ఎప్పుడు ఏ ఆనందానికి ధర్మ అర్థ కామ మోక్షాలు వేటికి మనం ప్రాధాన్యం తగ్గించలేదేమో, సమానమైన ప్రాధాన్యం ఇచ్చాం కామానికి కూడా. కానీ అది ధర్మంగా ఉండాలని చెప్పాం. భార్యతో మాత్రమే, భర్తతో మాత్రమే, అదేదో కావలం సరదాగా టిఫిన్ చేసి భోజనం చేసే వ్యవహారం కాదు. అది చాలా తీవ్రమైన విషయం. అది భర్తతో మాత్రమే, భార్యతో మాత్రమే. అందుకని దానికి అంతవరకు పర్వాలేదు అన్నారు. భార్య భర్త కొత్తగా పెళ్ళైన వాళ్ళు సరదాగా ఏదో మాట్లాడుకుంటూ ఉంటే పిల్లలు ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే, నీకు అక్కడేం పనే నెలరా అని అమ్మమ్మ గారో మా అమ్మగారో వచ్చి లాక్కెళ్ళిపోతుంది ఆ పిల్లని. అది చూడకూడదు, వాళ్ళు ఆనందంగా ఉండాలి. అంటే దానికి ప్రాధాన్యం ఇచ్చారు, వీళ్ళకి అనవసరంగా వీళ్ళు దెబ్బతినకుండా చేశారు. ఇది సంస్కృతి. అందుకని ఇక్కడ బోయేవాడు వేటాడంటే వాల్మీకి ఎందుకు అన్నాడు అంటే, త్వమగమ శాశ్వతి సమాహ యత్ క్రౌంచ మిథునాది ఏకమవతి కామమోహితం. కామమోహితమై అనురాగంతో శృంగార భోగాల్లో ఉన్న పక్షుల్లో ఓ పక్షిని చంపు. బోయేవాడా, నీకేమైనా నీతి నియమం ఉందా? నీ మాంసం కోసం అలాంటి పక్షిని చంపేస్తావా?